లలితోపాసన దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కనపడుతుంది. లేదు ఉత్తర భారతదేశంలో అని నేను అనను, కానీ ప్రకటంగా కనపడేది దక్షిణ భారతదేశంలో కనపడుతుంది. దక్షిణ భారతదేశంలోని జన్మించినటువంటి వారు గంభీరరాయల వారు, వారి భార్య పేరు కోనాంబ. ఆ దంపతులకి మన భాగ్యనగరంలోనే ఒక పిల్లవాడు జన్మించాడు. ఆయనకి చిన్నతనంలో వాళ్ళు ఉంచినటువంటి పేరు బాలభాస్కర రాయలు అని ఉంచారు. ఆ బాలభాస్కర రాయలకి తండ్రి గారు గొప్ప ఉపాసనా తత్పరుడు, అమ్మవారిని నమ్ముకుని ఉన్నటువంటి వాడు. చాలా చిన్న వయస్సులోనే వాగ్దేవతా మంత్రాన్ని ఆయనకి ఉపదేశం చేశారు. ఆ ఉపదేశం చేసి ఇది ఇవాళ్టి రోజున లోకంలో ఏమైపోయిందంటే, ఇది కలిపురుషుడి యొక్క ప్రభావం అని నేను అనుకుంటున్నాను. ఎంత చిత్రంగా తయారైందంటే, ప్రతి మంత్రం యొక్క శక్తి ఏమిటి అన్నది అనుభవైక వైద్యం అవుతుంది, కానీ ప్రకటనలకి అందేది కాదు. అది ఎప్పుడు లోపల అనుభవించవలసి ఉంటుంది మంత్రం యొక్క శక్తిని. ఇవాళ ఏమైపోయిందంటే, మంత్రాలు ఎందుకు అనేటటువంటి స్థితి పెరిగిపోయింది. కానీ నేను మీకు ఒక పరమ సత్యం చెప్తున్నాను. నేను చాలా కాలం క్రితం ఒకనకొక క్షేత్రంలో ఒక ఆయన తన కుమారుడికి అక్షరాభ్యాసం చేయడానికి వచ్చి ఒక గదిలో కూర్చుని హయగ్రీవ మంత్రోపాసన తదేకంగా చేస్తున్నారు. ఆయన ఒక్క భోజనం చేయడానికి మాత్రం మధ్యాహ్నం వేళ బయటికి వచ్చి కొంతసేపు విశ్రాంతి తీసుకుని స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని మళ్ళీ హయగ్రీవ మంత్రోపాసన చేస్తుండేవారు. నేను వారిని గమనించి, నేను ఏ ప్రాంతానికి వెళ్ళి వారిని దర్శనం చేశానో ఆ ప్రాంతానికి చెందినటువంటి ఒక పెద్ద ఆయన్ని అడిగాను, ఈయన ఎందుకండి ఇలా చేస్తున్నారు అని అడిగాను. అడిగితే, ఏమి లేదు నాయన, ఇంకొక రెండు మూడు రోజులలో ఆయన తన కొడుక్కి అక్షరాభ్యాసం చేయబోతున్నాడు. తాను అక్షరాభ్యాసం చెయ్యడానికి ముందే తన అటువంటి శక్తిని పొంది వాడి చెయ్యి పట్టుకుని బియ్యంలో అక్షరాభ్యాసం చేయిస్తే ఆ పిల్లవాడు అటువంటి శక్తిని పొందాలని హయగ్రీవ మంత్రోపాసన చేస్తున్నాడు అన్నారు. మీరు నమ్మండి నమ్మపోండి, ఆ పిల్లవాడు ఇవ్వాల ఆయన హయగ్రీవ మంత్రోపాసన చేసి అక్షరాభ్యాసం చేసిన పిల్లవాడు ఎవరున్నాడో ఆ పిల్లవాడు ఇవ్వాల దేదీప్యమానమై వాడు వేదములు చదువుకుని పెద్ద పెద్ద పీఠాధిపతులు కూడా వాణ్ణి చూసి పొంగిపోయేటటువంటి స్థితికి ఆ పిల్లవాడు చేరుకున్నాడు. ఇది నేను దగ్గర దగ్గరగా ఒక 12 సంవత్సరాల క్రితం చూసినటువంటి సందర్భం. లలితా సహస్రనామ స్తోత్రం వ్యాసప్రోక్తం కాదు, అది సాక్షాత్తుగా లలితాదేవి యొక్క అనుగ్రహం చేత, ఆమె యొక్క ఆజ్ఞ చేత వసిన్యాది దేవతలు పలికితే ఆ స్తోత్రం ప్రచారంలోకి వచ్చిందని, అమ్మవారే ఈ నామాల్ని ఎవరు అనుసంధానం చేస్తారో, ఎవరు ప్రతిరోజు ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుతుంటారో, వారి యందు నాకు ప్రీతి కలిగి వారికి సంబంధించిన సమస్తమైనటువంటి యోగక్షేమములను నేనే విచారణ చేస్తాను అని అమ్మవారు ఆనాడు ప్రతిన పూనిందని. కాబట్టి కలియుగంలో మనకి లలితా సహస్రనామం వంటి సహస్రనామ స్తోత్రం లభించడం కేవలం భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణము తప్ప అన్యము కాదని, ఇది తల్లి యొక్క పూర్ణానుగ్రహముగా మనకి అందినటువంటి స్తోత్రరాజమని మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. మీరు ఒక విషయాన్ని ఆలోచించండి, నామము అంటే పేరు. లలితా సహస్రనామ స్తోత్రము అని ఒక మాట అంటున్నాం మనం బాహ్యంలో, అది రహస్యనామ స్తోత్రం అన్న విషయాన్ని కాసేపు పక్కన పెట్టండి. లలితా సహస్రనామ స్తోత్రము అని అవసరం అవుతుందా? ఆవిడ పేరు లలిత అయితే ఆవిడ్ని సహస్రము అంటే అనంతము అని పేరు. అసలు సంస్కృతంలో అర్థం అనంతము అని. అనంతము అంటే లెక్క పెట్టలేనన్ని. సహస్ర శీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్ అంటే ఖచ్చితంగా లెక్క పెట్టడానికి 1000 తలకాయలు ఉన్నది అని కాదు దాని అర్థం. అనంతమైన తలలు కలిగినది అని. అనంతమైన నామములు ఎందుకు ఉండాలి? మీరు ఒక్కసారి కొంచెం దాని గురించి విచారణ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు నన్ను గుర్తుపట్టడానికి మీకు ఒక నామం అవసరమైంది అనుకోండి, ఒక రూపము ఏర్పడినప్పుడు ఆ రూపాన్ని గుర్తుపట్టి పిలవడానికి మీకు ఒక నామం అవసరమైతే, నన్ను పిలవడానికి మీకు ఒక్క నామం చాలు, కోటేశ్వరరావు. కోటేశ్వరరావు అని పిలిస్తే నేను ఓయ్ అంటాను. నేను గుంటూరులో ఉన్నా ఓయ్ అంటాను, బొంబాయిలో ఉన్నా ఓయ్ అంటాను, లేకపోతే తిరుపతిలో ఉన్నా ఓయ్ అంటాను. ఆ ఒక్క పేరు చాలు. యథార్థానికి
అలా కాకుండా మిమ్మల్ని కామేశ్వరరావు అని కూడా పిలవాలని ఉందండి మాకు అన్నారనుకోండి, నేను పలకకపోవచ్చు కూడా ఒక్కొక్కసారి. ఎందుకంటే నేను నా నామంతో తాదాత్మ్యత చెందాను. కోటేశ్వరరావు అని మీరు పిలవగానే ఓ ఎండని నాకు అలవాటైపోయింది. ఇప్పుడు మీరు నన్ను అకస్మాత్తుగా ఎప్పుడో కామేశ్వరరావు అని పిలిచారనుకోండి, నేను మీకు ఓ ఎనకపోవచ్చు. నన్ను గుంటూరులో గోవిందరావు అని, కలకత్తాలో కాళికేశ్వరరావు అని, వెంకటాచలంలో వెళ్ళేటప్పటికీ వెంకటేశ్వరరావు అని, శ్రీశైలం వెడితే పరమేశ్వరరావు అని ఇలా నన్ను పిలిచారనుకోండి, అసలు నా పేరేదో నేను మర్చిపోవచ్చు. అసలు నేను దేనికి పలకాలో మర్చిపోవచ్చు. భగవంతుడు లేదా భగవతి లేదా పరబ్రహ్మము ఒక సాకారమును దాల్చింది. అది దేవతల అదృష్టం, దేవతల వలన మనం పొందిన అదృష్టం. ఇప్పుడు ఆవిడ్ని లలిత అని పిలిచారు, సరిపోయింది. 1000 నామాలు ఎందుకండి? 1000 నామాలు ఉండడం వల్ల కదా ఇప్పుడు ఈ లలితా సహస్రనామ స్తోత్రం, ఓ ఉపన్యాసం, ఇంత అల్లరి, ఇవన్నీ అవసరమయ్యాయి. లలిత అని వదిలేశారనుకోండి, ఆ ఒక్క మాటకి ఏమో అర్థం ఏమైనా చెప్పుకుని ఉండేవాళ్ళమేమో, ఏమైనా అర్థమై ఉండేదేమో మనకి. ఇప్పుడు అర్థమైపోయిందని కాదు, 1000 నామాలకే అర్థం చెప్తున్నాం అంటే అదో ప్రయత్నం అంతే. మరి లలిత అని ఒక్క పేరు లేకుండా 1000 పేర్లతో అసలు పిలవవలసిన అవసరం ఏమిటి? ఒకవేళ వెళ్ళి పేరు పెట్టి అదే పనిగా మీరు పిలిచారనుకోండి ఒకరిని, మీకేమైనా అర్థమైపోతుంది ఆయన గురించి? మీకు ఒక ఉదాహరణకి, ఈవిడెవరో మీకు తెలియదు అనుకోండి, ఆవిడ చాలా జగద్విఖ్యాతి కాంచిన వ్యక్తి కాబట్టి అందరికీ తెలిసి ఉండొచ్చు, కానీ తెలియరేమో అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈవిడ్ని నేను వేదిక మీదకి తీసుకొచ్చి ఈవిడ హైమవతి గారండి అని నేను పరిచయం చేశాననుకోండి, ఇప్పుడు మీరు ఆవిడ దగ్గరికి వెళ్ళి హైమవతి 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 అని అంటూ ఉన్నారనుకోండి, ఆవిడ గురించి మీకేమైనా తెలుస్తుందా? మీ గురించి ఆవిడకేమైనా తెలుస్తుందా? కొంచెం మీరు విచారణ చేసే ప్రయత్నం చేయండి, ఏమైనా తెలుస్తుందా? అలా ఓ 1000 మార్లు హైమవతి 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 అంటే ఆవిడ గురించి మీకు తెలుస్తుందా? మీ గురించి ఆవిడకి తెలుస్తుందా? ఏమీ తెలియదు. లేకపోతే ఆ హైమవతి గారికే మీరు కొన్ని పేర్లు చెప్పారనుకోండి, చెప్తే ఆవిడ గురించి ఏమైనా తెలుస్తుందా? అంటే ఇది లౌకికంగా పేర్లు పెట్టి పిలవడం కాదు స్తోత్రము, ఇది మీరు బాగా అర్థం చేసుకోవలసిన అవసరం ఉంటుంది. నామములు గౌణములు. లలితా సహస్రనామ స్తోత్రం చదవడం అంటే లలితా సహస్రనామ స్తోత్రం కొన్నాళ్ళకి నోటికొచ్చేసి అప్పజెప్పేయడము కాదు. లలితా సహస్రనామం చదివేటప్పుడు ఒక్కొక్క నామం చెప్తున్నప్పుడు ఒక్కొక్క గుణం ప్రకాశించినటువంటి కారణం చేత మీ మనస్సు హత్తుకుని నిలబడిపోవాలి. ఏదో ఒక నామం దగ్గర మీకు ఒంటి మీద వెంట్రుకలు నిక్కబొడుచుకొని కన్నుల నీరు వచ్చి, అబ్బా అమ్మ ఇంత దయ కలిగిన దానివా తల్లి, ఇన్ని గుణములా, ఈ గుణములన్నీ మమ్మల్ని అనుగ్రహించడం కోసమని ప్రకాశించినటువంటి గుణములా, లేకపోతే అసలు గుణముల యొక్క అవసరం నీకేమిటి? నీవు గుణాతీతమైనటువంటి వ్యక్తివి, నీవు అటువంటి తల్లివి, గుణములను ప్రకాశించేటట్టుగా అవకాశం ఎవరిచ్చారు? మేమే ఇచ్చాం. పిల్లాడికి అజ్ఞానం లేదనుకోండి, మన్నించడం అనేటటువంటి గుణం అమ్మది ఎలా ప్రకాశిస్తుంది నాకు చెప్పండి? పిల్లాడికి అజ్ఞానం ఉంది కాబట్టే అమ్మ దగ్గర దయా అన్న గుణం ప్రకాశించింది. పిల్లవాడి దగ్గర అవిద్య ఉంది కాబట్టి అమ్మవారు వండి జ్ఞానవంతుణ్ణి జ్ఞానిని చేయగలిగినటువంటి ఔదార్యము, అటువంటి శక్తి అమ్మవారి యందు ప్రకాశించింది గుణంగా. ఈ నీ యందు ప్రకాశించిన గుణములు మమ్మల్ని ఉద్ధరించడానికి పనికొచ్చినవి తప్ప నీ యందు ప్రకాశించిన గుణములు నిన్నుద్ధరించుకోవడానికి పనికొచ్చేవి కావు. ఇది మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నా యందు ఒకటి ఉందనుకోండి, అది నాకొక్కడికే పనికిరావచ్చు. నాకు ఇల్లుంది, ఆ ఇల్లు ఎందుకు పనికొస్తుందంటే నేను నా భార్య నా బిడ్డలు పడుకోవడానికే. ఒక బాటసారిని ఇప్పుడు అందులో వచ్చి పడుకోండి అని చెప్పి నేనేం వీధిలోకి చూసి అయ్యో పాప ఆయన ఎవరో పడుకున్నారని పిలిచి నేను గది ఖాళీగా ఉంది కదా అని నేనేం పడుకోమని చెప్పను. నాకు చెందినవి నాలో ఉన్నవి ఏమైనా ఉంటే నాకు మాత్రమే పనికొచ్చేటట్టుగా వాడుకోవడం నాకున్నటువంటి లక్షణం. ఎప్పుడు ఏదైనా నాలో ఒక విభూతి ఉందనుకోండి, ఇది ఈశ్వరుడు నాకు అనుగ్రహించాడు కాబట్టి దీన్ని లోకపరం చేద్దాం, లోకంలో దీని వలన ప్రయోజనం పొందేటట్టుగా ఈ విభూతిని చల్లేద్దామనేటటువంటి త్యాగనిరతి ఏర్పడదు. సాధారణంగా ఏది ఉండనివ్వండి, కొంచెం అందం ఉందనుకోండి అది అతిశయానికి పనికొస్తుంది, లేకపోతే ఏదో నటుడిగా ఎక్కడన్నా నేను పనికొస్తానేమోనని దరఖాస్తు పెట్టుకోవడానికి పనికొస్తుంది. లేకపోతే ఈశ్వరుడు తిమ్మిని బమ్మిని చెయ్యగలిగినటువంటి శక్తినిచ్చాడనుకోండి,
ఏదో ఎక్కడికో వెళ్ళి దాని గురించి ఏదో తప్పు చేసిన వాడు ఒప్పు చేశాడని వాదించి రూపాయలు సంపాదించడానికి పనికొచ్చే ప్రక్రియగా పనికిరావచ్చు. మనకి ఈశ్వరుడు ఏ విభూతినిచ్చినా ఆ విభూతి చేత మనం ఏదో ఒక రకంగా సుఖాన్ని పొందడం కోసమని చెప్పి ప్రయత్నం చేసేటటువంటి అలవాటు మన యందుంటుంది. అమ్మవారు ఏ గుణము లేనిదైనా అన్ని గుణములకు అతీతమైన స్వరూపమైన మనని ఉద్ధరించడం కోసం ఆవిడ గుణములను పొందుతుంది. లేకపోతే ఆవిడకి గుణములను పొందవలసిన అవసరం అమ్మవారికి లేదు. లలితా సహస్రం చదవడం అంటే అది. ఎందుకు లలితా సహస్రం చదవాలి అంటే అలా చదివేసుకుంటే ఎలా తెలుస్తుంది మీకు, ఆవిడ చేసినటువంటి త్యాగమేమో, ఆవిడ చేసిన ఉద్ధరణ ఏమో, ఆమె ఏమై ఉన్నదో, ఎంతకి దిగి వచ్చిందో మీకు ఎలా అర్థమవుతుంది. మీకు అర్థమైంది అనుకోండి, ఒక నామం బాగా ఆ నామం చెప్పగానే కన్నుల నీరు నిండుతుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను, మీరు ఆలోచించండి. నా తల్లి, నన్ను కన్న తల్లి, నా తమ్ముడి దగ్గర నేను ఎక్కడికో, అమ్మ నేను కొన్నాళ్ళు ఒక 6 నెలల పాటు ట్రైనింగ్కి వెళ్ళిపోతున్నాను ఢిల్లీ, అందుకని నువ్వు ఒక్కదానివి ఇంట్లో ఏముంటావు, నీ కోడలు కూడా ఉద్యోగానికి వెళ్ళిపోతుంటుంది కదా, గబుక్కు నీకేమైనా అవసరం వస్తే పలికేవాళ్ళు ఉండరు, అందుకని నువ్వు ఎందుకైనా మంచిది తమ్ముడి దగ్గర ఒక 6 నెలలు ఉండమ్మా అని చెప్పి నేను మా అమ్మని మా తమ్ముడి దగ్గర దింపేసి ఒక ఆల్బమ్ ఒకటి పట్టుకుని నేను ఢిల్లీ వెళ్ళిపోయి ఒక 4 నెలలు పోయిన తర్వాత ఆ ఆల్బమ్ తిప్పి చూస్తున్నాను అనుకోండి, వంట చేస్తున్న మా అమ్మ ఫోటోయో, లేకపోతే నాకు దృష్టి తీస్తున్న మా అమ్మ ఫోటోయో, అంటే నువ్వు దృష్టి తగిలేంత అందగాడివాని అనుకోకండి, అమ్మ గుణం గురించి చెప్పడానికి చెప్తున్నాను నేను అంతే. కాబట్టి దృష్టి తీస్తున్న ఫోటోయో నా కంట పడింది అనుకోండి, వెంటనే నాకు దృష్టి తీస్తున్న అమ్మ అనో పేరు చెప్పి తిప్పాను, అయ్య పిచ్చమ్మా ఎంత ప్రేమమ్మా నాకెక్కడ దృష్టి తగిలిపోతుందో అని నేను ఇంటికి రాగానే గబగబా నాకు దృష్టి తీసేదానివా, ఎంత పిచ్చి ప్రేమమ్మా అని దృష్టి తీస్తున్న అమ్మలో నన్ను రక్షించుకోవాలన్న మా అమ్మ తాపత్రయమన్న గుణము యొక్క ప్రకాశము నా యందు ప్రచోదనమైతే నా కన్నుల నీరు నిండుతుంది. తప్ప దృష్టి తీయుచున్న అమ్మ అని ఇలా తిప్పేసి, అన్నము పెడుతున్న అమ్మ అని ఇలా తిప్పేస్తే దాంట్లో ఏమైనా మీ ఎందు కదలిక ఏమైనా ఉంటుందా? మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి. లలితా సహస్రం కూడా అంతే. మీ ఎందు కదలిక తేవడానికి అది పనికిరాదు అనుకోండి, ఒక చిలకపాటగా ఒక చిలక పలుకుగా పలకడమే దాని ప్రయోజనం అనుకోండి, దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు అనేంత సాహసం నేను చేయలేను. ఎందుకంటే దాని ప్రయోజనం దానికి ఉంటుంది, అమ్మవారి నామాలు కాబట్టి. ఒకనాడు ఆ అమ్మవారి నామముల వెనక ఉండేటటువంటి అర్థాన్ని చెప్పగలిగినటువంటి స్థితిని ఎవరికో ఇచ్చి వినేటటువంటి సౌభాగ్యాన్ని మనకు ఆ అమ్మవారే కృప చేయవచ్చు. అందుచేత దాని ఫలితం అలా ఉంటుందా అంటే ఉంటుంది, కానీ తెలుసుకుంటే ఉత్తర క్షణంలో మీ మనసు కదులుతుంది. అమ్మవారికి కావలసింది ఏమిటంటే అది, ఆ మనసు కదలాలి. మీరు ఆమె పట్ల మీ ప్రేమ వ్యక్తం చెయ్యాలి. లోకంలో అమ్మ కోరేది ఇదొక్కటే. మీరు బాగా ఈ నా హృదయాన్ని మీరు పసిగట్టే ప్రయత్నం చేయండి. అమ్మ వృద్ధురాలు అయిపోయిన తర్వాత మీరు పంచభక్ష పరమాన్నాలు పెట్టేసి అమ్మకు ఒక ఎయిర్ కండిషన్డ్ రూమ్ ఇచ్చేసి అమ్మ ఇలా స్విచ్ నొక్కితే అన్నీ చక్కగా వినపడేటట్టుగా ఏర్పాటు చేసేసి మంచి పరుపు వేసేసి నువ్వు మాత్రం నన్ను అస్తమానం విసిగించకమ్మా, అస్తమానం నువ్వు నన్ను పిలవద్దు, నేను ఎప్పుడో వస్తూ ఉంటాను పలకరిస్తుంటాను, చక్కగా ఇవన్నీ చదువుకుంటుండు, ఇవన్నీ చూస్తుండు, ఇవన్నీ చేస్తుండు అని నేను అన్నాను అనుకోండి, మా అమ్మ ప్రీతి చెందదు. అదే నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు వేసిన చింతచిగురు పప్పు పప్పు ఏమి రుచమ్మా, కాస్త పప్పు వేసి పెడదు అన్నాను అనుకోండి, మా అమ్మకి గజారోహణం చేయించినంత సంబరపడిపోతుంది. మీరు నేను చెప్పినది హీనోపమానం కావచ్చు, కానీ మీరు కొంచెం దాన్ని పట్టుకోగలిగిన సమర్థులు, దానికి పెద్ద ప్రాజ్ఞత అవసరం ఏం లేదు. మీరు ఆలోచన చేయండి, మీరు ఎన్ని సౌకర్యాలు ఇచ్చారన్నది అమ్మకు అక్కర్లేదు. అమ్మ పట్ల మీకున్న ప్రేమ అభివ్యక్తమైతే దాని చేత అమ్మ ప్రీతి పొందుతుంది. అమ్మ ప్రీతి పొందడానికి ప్రధాన సాధనం ఏది, అమ్మా అని పిలవడమే. అమ్మా అని పిలవడం కన్నా ఇంకొక సాధనం లేదు అమ్మ ప్రీతి పొందడానికి. ఎన్ని మాటలో వింటే విసుగొచ్చేవి ఏవైనా ఉంటాయేమో, కానీ ఒకటికి 10 మాటలు అమ్మ 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 అన్న విసుక్కోకుండా పొంగిపోయేటటువంటి పిలుపు ఆడదానికి లోకంలో ఉంటే అమ్మా అన్న పిలుపు.
అసలు నేను ఇంకొక పరమసత్యాన్ని కూడా నేను చెప్పేస్తే నా ఎందు దోషం మీరు పట్టరని నేను అనుకుంటున్నాను. ఒక ఆడది ఒక పురుషుడికి భార్య ఎందుకు అవుతుంది అంటే మాతృమూర్తి కావడం అనేటటువంటి అంతిమమైన విజయాన్ని సాధించడానికి. ఒక వ్యక్తికి భార్యగా ఉండిపోవడంలో నీకు గొప్పతనం ఉందా, తల్లివి కావడంలో గొప్పతనం ఉందా అంటే కేవలం భార్యనై ఆగిపోతానని ఏ ఆడది లోకంలో. భార్యని కావడం కాదు, నేను తల్లిని కూడా కావాలని కోరుకుంటాను. ఎందుకో తెలుసా అండి, నేను మీకు ఒక పరమసత్యం చెప్తున్నాను. భార్యగా అందుకునే స్థానం కన్నా అమ్మగా పిలిపించుకున్న స్థానంలో ఆడది పొందే ఆనందం వేరు. అందుకే అమ్మవారికి కూడా ఏది ఇష్టము అంటే అమ్మా అన్న పిలిపే ఇష్టం. ఇది అనుభవించగలిగినటువంటి హృదయం ఉన్నవాడు మాత్రమే ఆ నామముల వెనక ఉన్నటువంటి భావాన్ని ఆ కోణంలో అల్లి చెప్పగలడు. తప్ప ఆ హృదయము లేనప్పుడు ఏవేవో ఏవేవో చెప్పగలరేమో. అందుకే లలితా సహస్రనామ స్తోత్రానికి వశిన్యాది దేవతలు స్తోత్రం చేస్తే వ్యాఖ్యానం ఆ నామముల వెనకాతల ఉండేటటువంటి పరమార్థాన్ని ఎందరో చెప్పినట్టుగా మనకి లోకంలో లేదు, కొందరే చెప్పగలిగారు. ఎందుకని అంటే అందరూ కొడుకులు కావచ్చు, ఇలాంటి కొడుకుకే ఎన్ని జన్మలకి నేను తల్లి కావాలని అమ్మ చేత అనిపించుకోగలిగిన కొడుకుగా ఉండడం జన్మజన్మల అదృష్టం. అది చాలా కష్టం. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే చూడండి, ఆడది ఒక గమ్మత్తైన స్థితి. ఆవిడ బతికున్నంత కాలం కోరుకునేది యావండి అన్న పిలుపు. ఈ పిలుపుకి దూరం అవ్వడం ఏ ఆడది ఇష్టపడదు. ఆవిడ జీవించి ఉన్నంత కాలం యావండి అని పిలవాలి. యావండి అని ఎవరిని పిలుస్తుంది? వీధిలో వాళ్ళని కాదు, భర్తని యావండి అని పిలుస్తూ ఉండాలి. యావండి అని ఈవిడ పిలిపించుకుని ఈవిడ ఉన్నంతకాలం కోరుకునేది ఏమిటంటే అమ్మా అన్న పిలుపు. యావండి అని ఈవిడ ఎవరిని పిలిచి ఎవరితో జీవితాన్ని ముడివేసుకుందో ఆ వ్యక్తి అంత్యేష్టి చేసినా ఆడది అంగీకరించలేదు. తన కడుపున పుట్టిన బిడ్డడు అంత్యేష్టి చేస్తేనే ఆవిడ తన జీవితానికి సార్థకత అని ఆ శరీరములకు పట్టిన వ్యానవాయువు విడిచిపెడుతుంది. కొడుకు కడుపున పుట్టినటువంటి బిడ్డ అమ్మ అన్న మాట అంత గొప్పవి. నాకైతే అనిపిస్తుంది ఈ జాతి నిర్వీర్యమైపోవడం అన్నది ఎప్పుడు ప్రారంభమైందని నేను అనుకుంటున్నానంటే, ఆనాడు భండాసురుడు ప్రవేశించినట్టే ఈ జాతి యందు ఇప్పుడు కూడా ఒక భండాసురుడు ప్రవేశించాడు. వాడు తెలియకుండా ఈ జాతిని ఎలా నిర్వీర్యం చేస్తున్నాడు అంటే, ఆనాడు ఆడవారి యందు రసమును పురుషుల యందు పుంసత్వమును తీసి నిర్వీర్యం చేశాడు. ఇవాళ అమ్మా అన్న పిలుపు తీసి మమ్మీ అన్న పిలుపు చేత నిర్వీర్యం చేశాడు. అమ్మ జీవనాడి, ఈ జాతి జీవనాడంతా పిలుపులో ఉందా, రెండక్షరాల్లో ఉంది. అందుకే లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం చెయ్యవలసి వస్తే మహానుభావుడు భాస్కరరాయల వారిని అమ్మవారు ఎంచుకుంది. నేను ఈ పునాది ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, ఆ చెప్పినటువంటి అర్థం మన మనసుని పట్టుకోగలిగింది అనుకోండి, ఒక్క నామానికి ఎన్నేసి అర్థాలు ఉంటాయో. మా అమ్మని చూపించి ఈవిడ మా అమ్మ అన్నాను అనుకోండి, ఇంకో రకంగా కూడా వ్యాఖ్యానం చెప్పు. అంటే ఈ మొహమేట్స ఇంకో రకం వ్యాఖ్యానం ఏంటంటాను, ఈవిడ మా అమ్మ అంతే. కానీ శ్రీమాతాని వశిన్యాది దేవతలంటే బహుభంగిమల చెప్పగలిగారు పెద్దలు. ఎలా చెప్పగలిగారు అంటే, అమ్మవారే మళ్ళీ వాళ్ళల్లోకి వెళ్ళి చెప్పిన వాళ్ళకన్నా చెప్పిన వాళ్ళ హృదయంలో ఎన్ని రకాల భావాలున్నాయో 1000 నామాలకి అన్ని భావాలని బయటికి తీయించింది. ఒక్కరి చేత కాదు, ఇప్పటికీ అలా అనుగ్రహిస్తూనే ఉంది అందరినో ఆ తల్లి. కనుక చూడండి, భాస్కర రాయల వారు అంతటి ఖ్యాతి పొందారు, అంతటి మహాత్ముడై లలితా సహస్రనామ స్తోత్రమునకు వ్యాఖ్యానమని అందించి సౌభాగ్య భాస్కరం అన్న పేరుతో దాన్ని లోకానికి అందించారు అంటే ఆయన కారణజన్ముడై ఉండాలి. భాస్కర రాయల వారి గురించి నేను ప్రస్తావన చేయకుండా లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం 4 మాటలేవో నామాలకి చెప్పుకుంటూ నేను వెళ్ళాను అనుకోండి, ఖచ్చితంగా నేను ఒక దోషం చేసిన వాడిని అవుతాను. అందుకే చెప్పిన మహాపురుషుడు గురించి ప్రస్తావన చెయ్యవలసి ఉంటుంది.
కడుపున పుట్టిన బిడ్డ యొక్క కీర్తికి అమ్మ సంతోషించినట్టు భాస్కర రాయల వారి గురించి చెప్పుకున్నటువంటి ప్రాంతంలో అమ్మవారు ఆనంద తాండవం చేస్తుంది. అందుకే నేను ఇవాళ భాస్కర రాయల వారి గురించి నాలుగు మాటలు చెప్పి లలితా సహస్రనామ స్తోత్రంలోకి వెళ్ళాలి అని, రేపటి రోజున భాస్కర రాయల వారి గురించి నాలుగు మాటలు చెప్తాను అని మీతో విజ్ఞాపన చేయడానికి కారణం, పూర్వకాలంలో మన దక్షిణ భారతదేశంలోని విశ్వామిత్ర గోత్రోద్భవుడైనటువంటి గంభీర రాయల వారు అనేటటువంటి ఒక మహాత్ముడు ఉండేవారు. ఆయన భార్య పేరు కోనాంబ. అసలు విచిత్రం ఏమిటంటే లలితాదేవి ఉపాసన దక్షిణ భారతదేశంలోనే ఎక్కువగా ఉంది అనిపిస్తుంటుంది. ఎందుకంటే లలితాపీఠము అని ఒకటి ఉంది ఉత్తర భారతంలో. మనం యాత్రకు వెళ్ళినప్పుడు నాతో వచ్చిన వాళ్ళు చూశారు కూడా, అక్కడ లలితాపీఠం అన్న పీఠం ఉన్నా ఎందుచేతనో కానీ పెద్ద ప్రచారం లేదు. బీహార్లో బెంగాల్లో కాళీ ఉపాసన ఎక్కువ. అలాగే మీరు ఇంకొంచెం గయా మొదలైనటువంటి ప్రాంతాలకెడితే ఇతరమైనటువంటి పేర్లతో అమ్మవారి ఉపాసన ఉంది. లలితోపాసన దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కనపడుతుంది, లేదు ఉత్తర భారతదేశంలో అని నేను అనను, కానీ ప్రకటంగా కనపడేది దక్షిణ భారతదేశంలో కనపడుతుంది. దక్షిణ భారతదేశంలోని జన్మించినటువంటి వారు గంభీరరాయల వారు, వారి భార్య పేరు కోనాంబ. ఆ దంపతులకి మన భాగ్యనగరంలోనే ఒక పిల్లవాడు జన్మించాడు. ఆయనకి చిన్నతనంలో వాళ్ళు ఉంచినటువంటి పేరు బాలభాస్కర రాయలు అని ఉంచారు. ఆ బాలభాస్కర రాయలకి తండ్రి గారు గొప్ప ఉపాసనాతత్పరుడు, అమ్మవారిని నమ్ముకుని ఉన్నటువంటి వాడు. చాలా చిన్న వయస్సులోనే వాగ్దేవతా మంత్రాన్ని ఆయనకి ఉపదేశం చేశారు. ఆ ఉపదేశం ఇది ఇవాళ రోజున లోకంలో ఏమైపోయిందంటే ఇది కలిపురుషుడి యొక్క ప్రభావం అని నేను అనుకుంటున్నాను. ఎంత చిత్రంగా తయారైందంటే ప్రతి మంత్రం యొక్క శక్తి ఏమిటి అన్నది అనుభవైక వైద్యం అవుతుంది, కానీ ప్రకటనలకి అందేది కాదు. అది ఎప్పుడు లోపల అనుభవించవలసి ఉంటుంది మంత్రం యొక్క శక్తిని. ఇవాళ ఏమైపోయిందంటే మంత్రాలు ఎందుకు అనేటటువంటి స్థితి పెరిగిపోయింది. కానీ నేను మీకు ఒక పరమ సత్యం చెప్తున్నాను. నేను చాలా కాలం క్రితం ఒకనకొక క్షేత్రంలో ఒక ఆయన తన కుమారుడికి అక్షరాభ్యాసం చేయడానికి వచ్చి ఒక గదిలో కూర్చుని హయగ్రీవ మంత్రోపాసన తదేకంగా చేస్తున్నారు. ఆయన ఒక్క భోజనం చేయడానికి మాత్రం మధ్యాహ్నం వేళ బయటికి వచ్చి కొంతసేపు విశ్రాంతి తీసుకుని స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని మళ్ళీ హయగ్రీవ మంత్రోపాసన చేస్తుండేవారు. నేను వారిని గమనించి నేను ఏ ప్రాంతానికి వెళ్ళి వారిని దర్శనం చేశానో ఆ ప్రాంతానికి చెందినటువంటి ఒక పెద్ద ఆయన్ని అడిగాను, ఈయన ఎందుకండి ఇలా చేస్తున్నారు అని అడిగాను. అడిగితే ఏమి లేదు నాయన, ఇంకొక 2-3 రోజులలో ఆయన తన కొడుక్కి అక్షరాభ్యాసం చేయబోతున్నాడు. తాను అక్షరాభ్యాసం చెయ్యడానికి ముందే తన అటువంటి శక్తిని పొంది వాడి చెయ్యి పట్టుకుని బియ్యంలో అక్షరాభ్యాసం చేయిస్తే ఆ పిల్లవాడు అటువంటి శక్తిని పొందాలని హయగ్రీవ మంత్రోపాసన చేస్తున్నాడు అన్నారు. మీరు నమ్మండి నమ్మపోండి, ఆ పిల్లవాడు ఇవ్వాల ఆయన హయగ్రీవ మంత్రోపాసన చేసి అక్షరాభ్యాసం చేసిన పిల్లవాడు ఎవరున్నాడో ఆ పిల్లవాడు ఇవ్వాల దేదీప్యమానమై వాడు వేదములు చదువుకుని పెద్ద పెద్ద పీఠాధిపతులు కూడా వాణ్ణి చూసి పొంగిపోయేటటువంటి స్థితికి ఆ పిల్లవాడు చేరుకున్నాడు. ఇది నేను దగ్గర దగ్గరగా ఒక 12 సంవత్సరాల క్రితం చూసినటువంటి సందర్భం. ఇప్పటికీ ఆ శక్తి ఉంది. చిన్నతనంలో గంభీరరాయల వారు భాస్కర రాయల వారికి ఆ వాగ్దేవతా మంత్రాన్ని ఆయనకి అందించారు. అది ఆ మంత్రాన్ని ఉపదేశం చేసినటువంటి వేళా విశేషం. ఆ మంత్రాన్ని పిల్లవాడు అంత భక్తి శ్రద్ధలతో అనుష్ఠానం చేశాడు. ఆ అనుష్ఠించినటువంటి కారణం చేత అపారమైనటువంటి వాగ్వైభవాన్ని పొందాడు. వేద వేదాంగములను చదువుకున్నాడు, మంచి జ్ఞాని అయ్యాడు. ఆయనకి అమ్మవారే గురుమండల రూపిణి, ఒక చక్కటి గురువుని కూడా తల్లి అందించింది. ఆ గురువు నృసింహయజ్వా అని పేరు కలిగినటువంటి ఒక గురువు ఆయనకి లభించారు. ఆ గురువు గారి దగ్గర చక్కగా విద్యాభ్యాసం చేసి అన్నీ తెలుసుకున్నాడు. ప్రకాశానందనాథ అనబడేటటువంటి దీక్షానామం కలిగినటువంటి శివదత్త శుక్ల అనబడేటటువంటి ఒక మహాపురుషుడు ఆయనకి దీక్షాస్వీకారం చేయించారు. ఆయన ఉత్తర భారతదేశంలో మహారాష్ట్రలో ఆయనకి ఎందరో శిష్యులు ఉండేవారు. ఆయన ఎప్పుడు
మహారాష్ట్ర దగ్గర నుంచి దక్షిణ భారతదేశంలో కావేరీ నది వరకు పర్యటన చేస్తూ ఉండేవారు. ఎందరో శిష్యులు కలిగినటువంటి వారు భాస్కర రాయల వారు. ఇంతటి మహాపురుషుడు. ఒకసారి ఒక చిత్రమైనటువంటి సంఘటన జరిగింది. శివాజీ మనవడి పేరు షాహురాజు. ఆ షాహురాజు దగ్గర సేనానాయకుడిగా ఉన్నటువంటి వాడు చంద్రసేన జాధవుడు. ఆ చంద్రసేన జాధవుడికి బిడ్డలు లేరు. ఆయన భాస్కర రాయల వారి యొక్క శిష్యుడు. ఒకనాడు భాస్కర రాయల వారు ఆయన రాజ్యానికి వస్తే ఆయన వెళ్ళి భాస్కర రాయల వారి కాళ్ల మీద పడి నాకు బిడ్డలు లేరు అని పరితాపం చెందాడు. భాస్కర రాయల వారు అనుగ్రహించారు, నీకు తొందరలో కొడుకు పుడతాడు అని ఆశీర్వచనం చేసి భాస్కర రాయల వారు మళ్ళీ దక్షిణ దేశం వెళ్ళిపోయారు. ఆయన యొక్క ఆశీర్వచన ప్రభావం ఆ చంద్రసేన జాధవుని యొక్క భార్య గర్భవతి అయింది. ఆ తల్లికి నెలలు నిండుతున్నాయి. నిండుతుండగా దక్షిణ భారతదేశంలో భాస్కర రాయల వారి దగ్గర ఉపదేశం తీసుకుని శ్రీశైల భ్రమరాంబిక అనుగ్రహాన్ని పొంది వాక్సిద్ధిని పొందినటువంటి ఒక మహానుభావుడు నారాయణ దేవుడు అనబడేటటువంటి భాస్కర రాయల వారి శిష్యుడు ఈ చంద్రసేన జాధవుడు ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చాడు. కొద్దిగా గురువులతో ప్రవర్తించకూడనటువంటి తెంపరితనంతో ప్రవర్తించాడు చంద్రసేన జాధవుడు. ఆయన దగ్గరికి వెళ్ళి నారాయణ దేవుడి దగ్గరికి, నా భార్య గర్భవతిగా ఉంది, నాకు పుత్ర సంతానం కలుగుతుందా, పుత్రికా సంతానం కలుగుతుందా అని అడిగాడు. అలవోకగా నారాయణ దేవుడు అన్నాడు, నీకు పుత్రికా సంతానం కలుగుతుంది అని. వెంటనే చంద్రసేన జాధవుడు అన్నాడు, నా గురువులు భాస్కర రాయల వారు, ఈ వచ్చినటువంటి నారాయణ దేవుడి గురువు గారు కూడా భాస్కర రాయల వారని తెలియదు ఆయనకి. మా గురువు గారు భాస్కర రాయల వారు నాకు పుత్ర సంతానం కలుగుతుందని చెప్పారు, మీరు పుత్రికా సంతానం కలుగుతుందంటున్నారు, ఏది నిజమన్నారు. ధూర్తుడా, ఎంత పని చేశావురా, భాస్కర రాయల వారు మా గురువు గారు, వారు ఒక మాట అన్న తర్వాత జరగవలసిందే. గురుభక్తి అంటే అలా ఉంటుంది. అందుకే గురువు యందు భక్తి కలిగిన శిష్యుడి దగ్గర ఆ గురువుని నిందించి మాట్లాడకూడదు. అంతటి గురుభక్తి కలిగినటువంటి వ్యక్తి కాబట్టి నారాయణ దేవుడు అన్నాడు, మా గురువులు అంతటి ప్రజ్ఞాశాలి, ఆయన పుత్ర సంతానం కలుగుతుందన్న తర్వాత కొడుకు పుట్టవలసిందే, నేను వాక్సిద్ధి పొందినవాణ్ణి, ఆ గురువులకు శిష్యుణ్ణి, నేను పుత్రికా సంతానం పొందుతావన్నాను, నాకు తెలియదు మా గురువు గారు నీకు వరం ఇచ్చారని. తెంపరితనంతో నా గురువు చెప్పిన మాట మీద విశ్వాసంతో బతకకుండా నా చేత ఈ మాట చెప్పించావు కనుక నీకు పుత్రుడు కాక పుత్రికా కాక నపుంసక సంతానము జన్మించుగాక అని ఆయన వెళ్ళిపోయాడు. ఆ చంద్రసేన జాధవుడికి ఒక నపుంసకుడు జన్మించాడు. ఆయనకి రామచంద్రుడు అని పేరు పెట్టుకుని పాపం వాళ్ళు బాధతో పిల్లవాడిని పెంచుతున్నారు. మరికొంత కాలానికి భాస్కర రాయల వారు మళ్ళీ వచ్చారు. వస్తే ఈ చంద్రసేన జాధవుడు భాస్కర రాయల వారి పాదాల మీద పడి వేడుకున్నాడు, అయ్యా మీరు పుత్ర సంతానాన్ని అనుగ్రహించారు, కానీ నేనే తెంపరితనంతో ప్రవర్తించాను, ఇలా జరిగింది. గురువుల హృదయాలు ఎంత కోపం వస్తుందో అంత తొందరగా చల్లారిపోతుంది. అలా మనస్తత్వం ఉండకపోతే ఆయన గురువు కాడు. ఎంత కోపంగా ఉంటారో అంత తొందరగా మన్నించేస్తారు. గురువు యొక్క దీర్ఘకోపానికి ఎవడైనా లోనైపోతే వాడికన్నా పాపి లోకంలో ఉండడనమాట. కాబట్టి ఆయన అన్నారు, ఎంత పనిచేశావురా, బెంగ పెట్టుకోకు, నీ కొడుక్కి మళ్ళీ పురుషత్వం కలిగేటట్టుగా నేను అనుగ్రహిస్తాను, నేను సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేస్తాను దక్షిణ భారతదేశానికి వెళ్ళి అని. ఆయన మహానుభావుడు కర్ణాటక దేశంలో కృష్ణానది ప్రవహిస్తున్నటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళి విశేషమైనటువంటి ఎండాకాలంలో దూరంగా ఒక పర్ణశాలని నిర్మాణం చేసుకుని ప్రతిరోజు కూడా తృచ విధానంతో అర్ఘ్యప్రదానం చేస్తూ సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేసేవారు. రోజు కృష్ణానది వరకు నడిచి వెళ్ళి వెనక్కి వచ్చి పడుకుంటే శిష్యులు ఒక రోజున భాస్కర రాయల వారి కాళ్ళు ఒత్తుతున్నారు. ఒత్తుతూ పాదముల వంక చూస్తే ఇంతంత బొబ్బలు ఎక్కున్నాయి. గురుగారు, ఇంత దూరం మీరు రోజు కృష్ణానది దగ్గరికి వెళ్ళి వెనక్కి వస్తున్నారు, మీ పాదములు బొబ్బలెక్కిపోయే, ఇది గురువు యొక్క అనుగ్రహం అంటే. తనకేమొస్తుంది, గురువుకి వచ్చేదేం లేదు. తన్ని నమ్ముకున్న శిష్యుడు తెంపరితనంతో ప్రవర్తించినా ఉద్ధరించడానికి భాస్కర రాయల వారు పడిన శ్రమ. పర్ణశాల తీసుకెళ్లి కృష్ణానది ఒడ్డున వేసుకుందాం అన్నారు. అంటే ఆయన పడుకుని అన్నారు, ఊరే మన పర్ణశాల కృష్ణానది ఒడ్డున వేద్దామన్నారు, కానీ కృష్ణానదిని పర్ణశాల దగ్గరికి తెద్దామని మీరు ఎందుకు అనలేదురా అన్నారు. అంటే శిష్యులు తెల్లబోయి, కృష్ణానది పర్ణశాల దగ్గరికి ఎలా వస్తుంది గురువు గారు అని అనలేదు. ఎందుకనలేదు, గురువు గారి మీద నమ్మకం అటువంటి.
రేపటి నుంచి మీరు బెంగ పెట్టుకుంటున్నారు కాబట్టి నేను కృష్ణానదికి వెళ్ళను, కృష్ణానదిని ఇక్కడికి పిలుస్తానన్నారు. ఉదయం లేచి సంధ్యావందనం చేసి సూర్యనారాయణమూర్తిని పిలిచారు. మహానుభావుల యొక్క ఉపాసన బలం సూర్యనారాయణమూర్తి నడిచొచ్చి ఎదురుకుండా నిలబడ్డాడు. ఏం కావాలి భాస్కర్ రాయల వారన్నాడు. కృష్ణానదిని దారి మళ్లించి ఇలా పంపు అన్నారు. ఆయన అన్నారు, ప్రతి యుగమునకు సృష్టి ప్రారంభములో నదీనదములు ఎలా ప్రవహించాలనేటటువంటి దాన్ని చతుర్ముఖ బ్రహ్మగారు నిర్ణయం చేస్తారు. నదీనదములు అలాగే పెడతాయి, వాటి దారి మళ్లించకూడదు, మహాపాపం. కాబట్టి నేను ఆ పని చెయ్యకూడదు, ఇప్పుడు వాటిని నేను దారి మళ్లించను అన్నారు. వెంటనే భాస్కర్ రాయల వారు అన్నారు, నేను ఉపాసన చేసి నిన్ను పిలిస్తే వచ్చి నిలబడి నా కోరిక తీర్చకపోతే లోకంలో ఇక నీకు ఆరాధన లేకుండా నేను నిన్ను శపించి నీ ఉపాసనా శాస్త్రములన్నింటినీ కూడా నశించిపోయేటట్టు చేస్తానన్నారు. ఇది భక్తుల యొక్క గొప్పతనం, ఇది సనాతన ధర్మం యొక్క వైభవం. ఎవరు గజగజలాడిపోయారో తెలుసా అండి? లోకములకంతటికీ వెలుతురిచ్చే సూర్యనారాయణమూర్తికి చెమటలు పట్టాయి. భాస్కర రాయల వారు మీరంతా ఆగ్రహించకండి, కృష్ణానది ఎందుకు రావాలి మీ పర్ణశాల ముందుకి? మీరు నాకు అర్ఘ్య విధానంతో ఉపాసన చేస్తే ఆ రామచంద్రుడికి పుంసత్వాన్ని ప్రసాదించడానికి, అసలు మీరేమీ చేయకుండా నేను ఆ పిల్లవాడిని పురుషుడిగా చేస్తాను, మీరు శాంతి పొందండి అన్నారు. ఆయన అన్నారు, నేను బిచ్చగాండి కాదు నువ్వు ఇస్తే తీసుకోవడానికి, నాకు శాస్త్రం తెలుసు, నేను ఉపాసన చేస్తాను ఈశ్వరుడు లొంగవలసిందే, నువ్వు లొంగి నాకు కోరిక ఇవ్వాలి, నేను నువ్వు భగవంతుడవని దయామయుడవని నమ్మి నిన్ను ప్రార్థించాను కృష్ణానదిని ఇలా పంపమని. అలా నువ్వు పంపకపోతే నీవు దయామయుడవు కాదు కనుక నీ ఉపాసన శాస్త్రాల్ని భంగం చేస్తానన్నారు. సూర్యనారాయణమూర్తి చూశాడు భాస్కర రాయల వారి వంక, చూసి అన్నాడు, తప్పకుండా కృష్ణానది దారి మళ్లించేస్తాను, కానీ శాశ్వతంగా అలా ఉండకూడదు. మీరు శరీరంతో ఉన్నంత కాలం మాత్రం ఈ కృష్ణానది మీ పర్ణశాల ముందు నుంచి వెడుతుంది. ఎవరైనా లోకంలో శరీరం విడిచిపెట్టవలసిందే కాబట్టి శరీరం విడిచిపెట్టేసిన తర్వాత మాత్రం కృష్ణానది యథాపూర్వకంగా ప్రవహిస్తుంది అని అనుమతి ఇచ్చారు. ఇప్పటికీట నా జీవితంలో కోరిక భాస్కర రాయల వారు కృష్ణానదిని మళ్లించిన ప్రదేశం చూడ్డానికి వెళ్ళాలి ఒకసారి కర్ణాటక రాష్ట్రంలోని. ఆ ప్రాంతంలో ఇప్పటికీ కృష్ణానది ప్రవహించినటువంటి ఇసుక మేకలవి ఇప్పటికీ సాక్ష్యంగా ఉంటాయి. అక్కడ అక్కడ అగ్రహారాల కింద జమీందారులు ఇచ్చేస్తే చింత తోటలతో ఉన్నవి బ్రాహ్మణులకు ఇచ్చారు, మీరు అమ్ముకుంటే పురుగులు పుడతాయన్నారు. ఇప్పటికే అంతేట పురుగులు పుడతాయట అమ్మబోతే చింతకాయల్లో. అది భాస్కర్ రాయల వారంటే అంతటి మహానుభావుడు. ఆయన సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేసి రామచంద్రుడికి పుంస్త్వాన్ని కటాక్షించారు. అంతటి మహానుభావుడు లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చెయ్యాలి అని అమ్మవారే నిర్దేశించింది. దీని గురించి లోకంలో ఒక చిత్రమైనటువంటి విషయం ఒకటి ప్రచారంలో ఉంది. అప్పటికి ముందు భాస్కర రాయల వారికి ఎక్కడో ఎవరో ఎవరి దగ్గరో కొద్దిగా బాకీ ఉండేదని అమ్మవారు భాస్కర రాయల వారిని లలితా సహస్రానికి వ్యాఖ్యానం రాయమంటే, అమ్మా రుణగ్రస్తుడైన వాడు వ్యాఖ్యానం ఎలా చేస్తాడమ్మా, నాకు రుణం ఉంది అని భాస్కర రాయల వారు అన్నారని మరునాడు సంధ్యావందనం చేసుకోవడానికి వారు వెళ్ళేటప్పటికీ ఆ రుణం తీర్చేసి అమ్మవారు ఆయన రాసిచ్చిన కాగితం తెచ్చి అక్కడ పెట్టేసిందని, అప్పుడు లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చేయడం భాస్కర రాయల వారు ప్రారంభం చేశారని అంటారు లోకంలో. కాబట్టి మహానుభావుడు ఆయన సౌభాగ్య భాస్కరం అన్న పేరుతో లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం మొదలుపెట్టారు. మొదలుపెట్టి వ్యాఖ్యానం చేయడం ప్రారంభం చేసి పూర్తి చేశారు. ఆయన కాశీపట్టణాన్ని చేరుకుని గంగానది ఒడ్డున అమ్మవారిని ఉపాసన చేస్తుంటే కాశీ ఒడ్డున ఉన్నటువంటి అనేక మంది బ్రాహ్మణులకు అనుమానం వచ్చింది. లలితా సహస్రనామం వశిన్యాది దేవతలు చెప్పారు కదా అమ్మవారి అనుగ్రహంతో, దానికి వ్యాఖ్యానం చెప్పడం అంటే మాటలా, అంత అనుగ్రహం ఉన్నవాడా భాస్కర రాయల వారు. ఒకనాడు భాస్కర రాయల వారి దగ్గరికి వచ్చి అన్నారు, మహాచతుష్షష్టి యోగిని గణసేవిత అని అమ్మవారికి ఒక నామం ఉంది కదా, 64 కోట్ల మంది యోగినుల చేత సేవింపబడుతుంది అంటారు కదా, 64 కోట్ల యోగినుల యొక్క కథలు వృత్తాంతాలు పేర్లు మాకు చెప్తారా అని అడిగారు. మీరు లలితా సహస్రానికి వ్యాఖ్యానం చేశానంటున్నారు కదా, మీకు తెలుసా చెప్పండి అన్నారు. భాస్కర్ రాయల వారు అన్నారు, ఏ భక్తుడైనా అంతేనండి, పలికిడిది భగవతమట పలికించు విభుండు రామభద్రుండట. నేను చెప్తున్నానన్నవాడికి అయితే బెంగ, అమ్మవారు చెప్పిస్తోందన్నవాడికి బెంగేమిటి? కాబట్టి ఆయన అన్నారు, తప్పకుండా
మీకు 64 కోట్ల యోగినుల చరిత్రలు కదా కావాలి, సాయంకాలం మీ అగ్ని కార్యాలు పూర్తి చేసుకుని గంగ ఒడ్డుకు వచ్చి కూర్చోండి చెప్తానన్నారు. వాళ్ళకి ఒక గురువు గారు ఉండేవారు, కుంకుమానంద స్వాముల వారు. ఆయనకి వెళ్ళి చెప్పారు, ఇవాళ 64 కోట్ల మంది యొక్క చరిత్ర చెప్తాట మహానుభావుడని. అంటే ఆయన అన్నారు, రే అమ్మవారు రా భాస్కర్ రాయలు వారు అంటే ఏమనుకుంటున్నావో, అమ్మవారి చేత అనుగ్రహింపబడిన వ్యక్తి అమ్మవారే, ఆయన చెప్పేస్తాడు జాగ్రత్త అన్నారు. మీరు ఏమనుకుంటున్నారో అంటే సరేనన్నారు. వీళ్ళందరూ వెళ్ళి కూర్చున్నారు. కూర్చుంటే భాస్కర్ రాయలు వారు ఒక్కరే కూర్చుని ఉన్నారు. చెప్తారా అన్నారు. చెప్తాను, మీ అగ్ని కార్యాలు సంధ్యావందనం అన్నీ అయిపోయాయా? అయిపోయాయి. అయితే అందరూ కళ్ళు మూసుకుని వినడం ప్రారంభం చేయండి, మొదలు పెడుతున్నానన్నారు. వీళ్ళందరూ కళ్ళు మూసుకుని వినడం ప్రారంభించారు. ఒకేసారి ఇన్ని కోట్ల గొంతుకలతో యోగినుల యొక్క చరిత్రలు వినపడుతున్నాయి. వినపడుతుంటే వీళ్ళందరూ తెల్లబోయి కంగారు పడి కుంకుమానంద స్వామి వారి దగ్గరికి, గురువుగారి దగ్గరికి పరిగెత్తారు. పరిగెత్తి, గురువుగారు ఏకకాలంలో మాకు ఆకాశంలో ఇన్ని కోట్ల మంది యోగినులు నిలబడి వాళ్ళ చరిత్ర వాళ్ళు చెప్తున్నారు, ఇది ఎలా సంభవమైందని అడిగారు. ఆయన అన్నారు, మీరు ఎవరిని అడిగారు చెప్పమని అన్నారు. భాస్కర రాయల వారిని అడిగామన్నారు. మీకు చెప్పానా, అమ్మవారి అనుగ్రహం పొందినవాడు అమ్మవారి ఆయన. ఇప్పుడు మీ కళ్ళు తుడుస్తాను చూడండి అని ఆయన తన చేతులతో తన శిష్యుల కళ్ళు తుడిచి ఇప్పుడు చూడండి సరిగ్గా అన్నారు. వాళ్ళు భాస్కర రాయల వారి వంక చూస్తే భాస్కర రాయల వారి కుడిభుజం మీద లలితాదేవి, ఎడంభుజం మీద శ్యామలాదేవి కూర్చుని ఉండగా అమ్మవారిని ఇద్దరిని ఆయన వహించి కూర్చునుంటే 64 కోట్ల మంది యోగినులు పైనుంచి అమ్మవారికి నమస్కారం చేస్తూ చరిత్ర చెప్పుకుంటున్న సందర్భం, కాశీపట్టణం ఆకాశ వీధిలో కొన్ని వేల మంది ఆ రోజున దర్శనం చేశారు. అది భాస్కర రాయల వారి. ఇది జరిగిన తరువాతే భాస్కర రాయల వారు వారణాసిలో విశ్వేశ్వరుడి దేవాలయంలోంచి మనం బయటికి రాగానే ఎదురుగుండా అన్నపూర్ణమ్మ దేవస్థానం ఉంటుంది. అన్నపూర్ణమ్మ దేవాలయంలోకి వెళ్ళగానే కుడి చేతి పక్కకి తిరిగితే ఎత్తైన అరుగు ఉంటుంది. ఆ అరుగులోకి చిట్ట చివరికి వెళ్ళి చూస్తే కొంచెం లోతుగా ఉంటుంది. అక్కడ మెట్లు దిగి కిందకెడితే శ్రీచక్రేశ్వరుడు అని ఒక శివలింగం ఉంటుంది. ఆ శ్రీచక్రేశ్వరుడు అన్న శివలింగం, ఈ సందర్భం జరిగిన తరువాత లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం పూర్తయిన తరువాత భాస్కర రాయల వారు ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం. నేను కాశీ వెళ్ళినప్పుడు నాతో వచ్చిన వాళ్ళందరినీ ప్రత్యేకం ఆ శివలింగం దగ్గరికి తీసుకెళ్ళి ఈ విషయం చెప్పి పొంగిపోయి ఆనందపడిపోయి ఆ శివలింగం మీద 4 తుమ్మిపూలు వేసి పరవశించిపోతుంటాం. కాబట్టి అంతటి మహానుభావుడు భాస్కర రాయల వారంటే, కాబట్టి మహాచతుష్ష్టి యోగిని గణసేవిత అన్న నామానికి వ్యాఖ్యానం, ఆ యోగినుల చేతే చెప్పించగలిగినంతటి ప్రజ్ఞావంతుడు భాస్కర రాయల వారంటే. అంతటి మహాపురుషుడు చేసినది సౌభాగ్య భాస్కరం. ఆ సౌభాగ్య భాస్కరాన్ని ఆధారం చేసుకునే 4 మాటలు అమ్మవారు పలికించినవి ఏవైనా ఉంటే సాహసం చేసి 4 మాటలు మీకు విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి అమ్మవారి యొక్క లలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రారంభం చేస్తూ వసిన్యాది దేవతలు అంటారు. వసిన్యాది దేవతలనండి, తదనంతరము గ్రంథస్థము చేసిన వ్యాస భగవానుడనండి. వసిన్యాది దేవతలు ప్రారంభం చేస్తూ శ్రీమాత అంటూ ప్రారంభం చేశారు. మొట్టమొదటి నామం శ్రీమాత. నేను మీకు నిన్నటి నుంచి ఏమి ఎన్నో ప్రసంగాల్లో దీని గురించి అనుసంధానం చేస్తూనే ఉంటాను. అమ్మకి నిజమైన గౌరవం అమ్మా అని పిలవడం చేతనే శ్రీమాత, ఓ గౌరవనీయమైన అమ్మా, మంగళప్రదమైన అమ్మా అని పిలుస్తూ మీరు చూడండి, లోకంలో అమ్మ అన్న మాటకి పరిచయం లేదు. ఇది మీరు బాగా గుర్తుపట్టవలసినటువంటి విషయం. అమ్మ నాన్నగారిని పరిచయం చేస్తుంది. ఈయన మీ నాన్నగారు, నాన్న నాన్నగారండి అనాలి. అమ్మ నువ్వు అన్నట్లే పిల్లాడు ఏమంటాడంటే నాన్న నువ్వు అంటాడు. అంటే అమ్మ అంటుంది తప్పు, అమ్మ నువ్వు అనొచ్చు, నాన్న నువ్వు అనకూడదు, నాన్నగారండి మీరు అనాలి. అలాగే అంటాడు. వీడేం చేస్తాడు, కొన్నాళ్ళు పోయిన తర్వాత తండ్రి సుశీల ఇలా రా అంటాడు. వీడు కూడా సుశీల ఇలా రా అంటాడు. అప్పుడు తండ్రి పిలిచి అంటాడు తప్పు, నేను సుశీల ఇలా రా అంటాను, నువ్వు అమ్మ ఇలా రా అన్నారంట. లోకం అంతటినీ అమ్మ పరిచయం చేస్తుంది, అమ్మని ఎవ్వరూ పరిచయం చేయరు. అమ్మకి పరిచయం లేదు, అమ్మ పరిచయం చెయ్యబడుతుంది. అసలు అమ్మయే ఈ లోకానికి మీకు ఉన్నటువంటి ఏకైకమైన అనుసంధానము. అమ్మతో అనుసంధానం ఎక్కడ మొదలు అని అడిగారు.
నాభిగొట్టంతో మొదలు. అమ్మ కడుపులో పడుకున్నప్పుడు నాభిగొట్టంతో ప్రారంభమైనటువంటి అనుబంధం అది తెగిపోవచ్చు బయటికి వచ్చాక, కానీ హృదయ సంబంధం మాత్రం అలాగే ఉండి అలాగే ఉండిపోతుంది. అమ్మ అనగానే ఒక్కసారి అమ్మ జ్ఞాపకానికి వచ్చి, అమ్మ అనగానే లోకంలో ఎవరికైనా జ్ఞాపకానికి వచ్చేది ఏది అంటే అమ్మ చేత్తో పెట్టిన అన్నమే. అమ్మ అంటే పోషణ, అమ్మ రక్షణ, అమ్మ మంగళం, అమ్మ మీ మిమ్మల్ని కాపాడిన దయ. అమ్మ లేకుండా లోకం లేదు. అమ్మ ప్రేమ, అమ్మ అన్నవి లేకపోతే అసలు ఈ సృష్టి ఆగిపోతుంది. అందుకే నా తల్లి నన్ను అలా పోషించింది. మీరు నన్ను మరొకలా అర్థం చేసుకోను అంటే మీరు ప్రాజ్ఞులు, మీరు అలా అర్థం చేసుకోరు. శ్రీమాత అన్న మాటని అనేక కోణాల్లో వ్యాఖ్యానం చేశారు, కానీ నేను చాలా తెల్లబోయింది ఎక్కడ నా జీవితంలో అంటే గైనకాలజీలో పేరు ప్రఖ్యాతులు వహించినటువంటి ఒక గొప్ప ప్రొఫెసర్ ఆంజనేయులు గారని, పెద్ద డాక్టర్ ఆయన. ఆయన ఒక పుస్తకం రాశారు, మాతృదేవోభవ. నా జీవితంలో అదృష్టం ఏంటంటే ఇదే పట్టణంలో ఉన్నటువంటి పెద్ద గైనకాలజిస్ట్ డాక్టర్ జగదీశ్వరి గారు ఆ తల్లికి ఎందుకు ఇవ్వాలనిపించిందో నాకు ఒకసారి తీసుకొచ్చి ఆ పుస్తకం ఇచ్చారు. కోటేశ్వరారు ఈ పుస్తకం చదవండి అన్నారు. నేను తెల్లబోయిన విషయం ఏమిటో తెలుసా అండి, ఆయన శ్రీమాత అన్న మాటని అనుసంధానం చేస్తూ ఆయన ఒక ఋషిగా ఒక మాట రాశారు. అసలు ఈ ప్రపంచం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రపంచం అంతా మొదటి కదలిక ఏర్పడడానికి ఎక్కడ ప్రారంభము అంటే తండ్రి వీర్యమునందు. మీరు నన్ను విశాల హృదయంతో అర్థం చేసుకోండి. నేను ఏమి అక్కర్లేని ప్రస్తావనలు చేయడం లేకపోతే అసంబద్ధమైన మాటలు మాట్లాడడం ఇంత పరమ పవిత్రమైన వేదిక మీద నా లక్ష్యం కాదు. అసలు ఈ సృష్టికి ప్రారంభం ఎక్కడ అంటే తండ్రి యందు వీర్యము యొక్క కదలిక. ఈ వీర్యం ఎవరు తీసుకున్నారు? అమ్మ పుచ్చుకుంది. లోకంలో శరీరానికి ఉన్న లక్షణం ఏమిటంటే అక్కర్లేనిది ఏదైనా లోపలికి వెళ్ళింది అనుకోండి, వెంటనే శరీరం ప్రతిస్పందిస్తుంది. అక్కర్లేనిది ఏదో లోపలికి వచ్చేసిందని చెప్తుంది. ఒక్క ఈగ వెళ్ళింది అనుకోండి పలక మారి వాంతి అయిపోతుంది. అక్కర్లేనిది లోపలికి వెడితే ఎలర్జీ కింద ఫార్మ్ అయిపోతుంది. ఫార్మ్ అయిపోయి అది వెంటనే వైద్యుణ్ణి సంప్రదించవలసి ఉంటుంది. శ్రీమాతాతత్వం ఎక్కడుందని ఆ డాక్టర్ గారు కనిపెట్టి రాశాడో తెలుసా అండి, పురుషుడిలో కదిలినటువంటి వీర్యాన్ని స్త్రీ శరీరం ఎంత గొప్పగా ఆమోదిస్తుందంటేట అది తన శరీరంలో ఏర్పడిన పదార్థమంత తేలికగా ఆహ్వానం పలికి లోపలికి తీసుకుంటుంది. అలా పుచ్చుకోకపోతే అసలు సృష్టి ఆగిపోతుంది. ఒక్క పురుష వీర్యాన్ని స్త్రీ శరీరం అలా పుచ్చుకునేటట్టు నిర్మాణం చెయ్యడంలో ఉంది అమ్మవారి యొక్క సృష్టి శక్తి, మాతృత్వం. అది జగన్మాత యొక్క లోక నిర్మాణ శక్తి అక్కడ ప్రకటనమైందన్నాడు ఆ డాక్టర్ గారు. ఒక డాక్టర్ గారు శ్రీమాతాతత్వాన్ని అక్కడ పట్టుకున్నారు. ఆయన రాసిన మాటల్లో నేను కదిలిపోయిన మాట ఎక్కడంటే ఒక అద్భుతమైన మాట రాశారండి ఆయన. అంటే ఇంగ్లీష్ సెంటెన్సెస్ నాకు మళ్ళీ జ్ఞాపకం వచ్చినా వాటిని వాడడం నాకు అంత పెద్ద ఆసక్తి లేదు. తల్లి శరీరం ఉన్నప్పటికీ బిడ్డ పెరగడం అనేటటువంటిది, పిండం పెరగడం అనేటటువంటిది తల్లి యొక్క శరీరంలో ఇంక ఏ ఇతర భాగమునందైనా జరగవచ్చా? అంటేట తల్లి శరీరంలో పిండం పెరగడానికి ఇంక ఏ అవయవం దగ్గర ఉన్నటువంటి ఏది అంగీకరించదు. పిండం పెరగడం అంటే పిల్లవాడు పూర్తిగా తయారైపోయేంత వరకు పెరగాలి. పూర్తిగా తయారైపోయేంత వరకు పెరగాలి. లోపల పిల్లవాడు నొక్కుడు పడిపోకూడదు, తల్లి శరీరం పిట్లిపోకూడదు. అలా పెరగాలి. పిల్లవాడు బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ అలా సంకోచం అయిపోవాలి. తగిలి ముందు ఆ నీరు పెద్ద ప్రవాహం కింద వెళ్ళి కడుగుతుంది. పిల్లవాడు బయటికి వస్తుంటే అప్పుడు వాడు జారుతాడు కిందకి. ఏమి తల్లి, ఏమి జగన్మాత, ఏమి జగదంబ, ఏమి శ్రీమాత. ఒక గైనకాలజిస్ట్ దర్శనం చేశారు. ఇదయా అమ్మవారంటే, నేను ఇంతకాలం గైనకాలజీ ప్రొఫెసర్గా వర్క్ చేసిన తరువాత అమ్మ ప్రతి స్త్రీ యొక్క ఊంబునందు శ్రీమాత ఎలా ఆవహించి ఉన్నదో, ఎలా లోపల యోగి తయారవుతున్నాడో
నేను చూసి పొంగిపోతున్నానని రాసుకున్నారు ఆయన. నాతో నేను ఒక డాక్టర్ని పొగడాలని చెప్తున్నానని మీరు అనుకోకండి. నాతో ఆ తల్లి జగదీశ్వరి గారు ఒకసారి అన్నారు, కోటేశ్వరారు పెద్దదాన్ని అయిపోయానండి, ఎన్నో పురుళ్ళు పోశాను, ఎంతమంది పిల్లల్లో ప్రసవం చూశాను, అయినా ఇంకా పురుళ్ళు పోస్తున్నాను, ఇంకా వైద్యం చేస్తున్నాను అంటే డబ్బుల కోసం కాదు కోటేశ్వరారు. ఏమిటో తెలుసా అండి, నాకున్న గొప్ప శక్తి 9 నెలలు అమ్మ కడుపులో ఊపిరి పోసుకున్నటువంటి యోగి బయటికి వచ్చినప్పుడు ఆ అమ్మ కూడా చూడక ముందు వాణ్ణి చూసే భాగ్యం నాకొక్కదానికి. భగవంతుడు నాకు వైద్యురాలిగా ఈ విభూతినిచ్చినందుకు అటువంటి యోగులను ఎంతమందిని దర్శనం చేస్తున్నానో, ఆ దర్శనం చేసేటటువంటి నా వైభవం ఆగిపోకూడదని ఇప్పటికీ నేను అది చేస్తూనే ఉన్నాను కోటేశ్వరారు, డబ్బుల కోసం కాదండి అన్నాడు. అబ్బా తల్లి, ఏమి సంస్కృతి అమ్మా, ఏమి వైభవం అమ్మా, పొంగిపోయిన తల్లి అన్న మాటకి. కనుక చూడండి, ఎవరు నిర్మాణం చేశారు ఇదంతా? ఏ తల్లి ఈ లోకంలో ఇంతమంది జన్మించడానికి ఇంతమంది స్త్రీల యొక్క ఉపాధుల యందు అంత మార్పు చేస్తోంది? ఆ తల్లి శ్రీమాత. ఆ తల్లి అనుగ్రహం ఒక్క క్షణం లోపల ఉండగా లోపించి ఉండి ఉంటే ఇవాళ ఇలా చూపించుకోవడానికి మనం లేము. లోపల పసిగుడ్డుని కాపాడి అంత జాగ్రత్త చేసిన తల్లి మా అమ్మ. అటువంటి తల్లి అన్నిటికన్నా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, పిల్లవాడు బయటికి రాగానే అమ్మ కడుపులోంచి అమ్మ యొక్క స్తన్యములోంచి పసుపచ్చటి ముద్ద ఒకటి బయటికి ఊరుతుంది. ఇప్పటి వరకు దాన్ని తయారు చేసిన వాళ్ళు లోకంలో లేరట. దాన్ని డాక్టర్ గారు అన్నారు కోలోస్ట్రమ్ అంటారన్నారు. ఆ కోలోస్ట్రమ్ అని పేరు కలిగినటువంటి ఆ పసుపు ముద్దని వాడికి ఏమీ తెలియని స్థితిలో నోరు పళ్ళు లేనటువంటి చిన్ని నోటితో ఎంత ప్రేమో, ఏమీ తెలియనటువంటి వాణ్ణి జగన్మాత ఆవహించి నీ పోషణ, నిన్ను రక్షించడం, నేను నీ అమ్మ యొక్క స్థనముల యందు ప్రకాశిస్తున్నాను రా, అందుకే మనకి దేశంలో నన్ను మన్నించండి, స్త్రీ స్థనములు మాతృదేవత యొక్క స్వరూపంగా నిర్ణయింపబడి ఉత్తర క్షణమునందు నమస్కార యోగ్యములయ్యి, అందుకే మీరు ఏ స్తోత్రం చూడండి అమ్మ స్థనాల్ని కీర్తనం చేస్తారు. ఎందుకని అంటే అన్యదృష్టితో కాదు, అదే మాతృస్థానం. ఆ మాతృస్థానమును చప్పరించి ఉండి ఉండకపోతే ఈ పెదవులు ఆనాడు మా అమ్మ స్తన్యము నుంచి ఊరినటువంటి కోలోస్ట్రం నేను మింగి ఉండి ఉండకపోతే ఇవాళ కోటేశ్వరరావు అనబడేటటువంటి ఇంత పెద్ద ఉపాధి ఉండి ఉండేది కాదు. అది చప్పరించగానే ఉపాధికి కావలసిన బలం వచ్చేస్తుంది. విటమిన్ ఏ విటమిన్ కే లోపలికి వెళ్ళిపోతాయిట, లోపల ఉన్న ఊపిరితిత్తులు జీర్ణాశయం అన్నీ పనిచేస్తాయిట, కడుపులో ఉండగా నల్లటి మలం గడ్డల కింద పెరుగుతుందిట, అది బయటికి పంపడం ఎవ్వరి సాధ్యం కాదు. ఆ కోలోస్ట్రం మింగగానే తేలికగా పిల్లవాడు నల్లటి మలాన్ని విసర్జించేసి శరీరంలో ఉన్న మలినాలన్నీ వెళ్ళిపోతాయిట. వాడికి ఏమీ తెలియకుండానే అమ్మ స్తన్యాన్ని మొట్టమొదట చప్పరించినది మొదలు అంతే, వాడికి అమ్మా ఆ భావన నిలబడిపోయి అమ్మ పక్కలో అమ్మ కడుపులో దూరిపోయి పడుకోవడంలో, అమ్మా నాకు 104 జ్వరం వచ్చిందమ్మా అని చెప్పుకోవడం చేత కాకపోయినా, ఆ తల్లి కడుపు ఇలా తగిలితే, గుండెలు తగిలితే ఆనాడు ఆ పసితనంలో అనుభవించినటువంటి భద్రత ఎక్కడుంది నాకు చెప్పండి? ఇన్ని కోట్లు సంపాదించి లేని భద్రత ఆనాడు కన్ను తెరవడం చేత కాని రోజుల్లో అమ్మ కడుపు గుండెలు తగిలితే పరవశించిపోయినటువంటి ఆ పసి హృదయంలో ఉంది. దానికి స్తోత్రం చేయడం చేత కాకలేదు. లేకపోతే నిజంగా అమ్మ మీద ఎన్ని స్తోత్రాలు చేసేసి ఉండేవారో కవులందరూ, ఎన్ని స్తోత్రాలు చేసేసి ఉండేవారో పిల్లలందరూ. అందుకే అటువంటి అమ్మతనం ఎక్కడుందో అదంతా శ్రీమాతాతత్వమే. ఇది మనుష్యుల యందు కాదండి. ఆశ్చర్యం ఎక్కడుంటుందంటే, నేను ఒక్కొక్కసారి మా బాల్కనీలో నిలబడి చూస్తూ ఉంటాను, ఒక పంది 15 పిల్లలు 20 పిల్లల్ని కంటుంది, అది నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతూ పెంట కుప్పలో పారేసినటువంటి వ్యర్థ పదార్థాల్ని, పిల్లలు రోడ్ల పక్కన విసర్జించినటువంటి మలాన్ని తింటూ ఉంటుంది. తిని అది పాలుగా మార్చి తన పిల్లలకు ఇస్తుంది. ఇంటింటింటింటి పంది పిల్లలు అది పెంట తింటుంది, ఇవి
నడిచి వెళ్ళిపోతున్నటువంటి అమ్మ ఇన్ని పిల్లల్ ఇంతమంది పిల్లల్ని కంటుందనుకుందో ఏమో నా తల్లి, అన్ని పితుకులు ఉంటాయి దానికి. ఏదో పెద్ద దీపావళి పండగ నాడు పెట్టిన దీపాల తోరణంలాగా ఇన్ని పితుకుల్ని ఇన్ని పంది పిల్లలు చప్పరించి తాగేస్తుంటాయి. ఇన్ని పాలు చేయడానికి అందరూ విసుక్కుంటున్నా అది మాత్రం పెంట కుప్పల్లో ఉన్న పెంట తిని అది పాలిస్తుంది. చిత్రం ఏంటంటే నేను మార్నింగ్ వాక్ వెళ్ళొచ్చి చూస్తూ ఉంటాను, చిన్న కుక్క పిల్ల తరిమితే పెద్ద పంది పరిగెడుతుంది, పిల్లలున్న పంది పెద్ద కుక్క అటుగా వెళుతుంటే ధైర్యంగా నిలబడి దాని మీద తిరగబడుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ బలం అంటే పిల్లల్ని కుక్క ఎత్తుకుపోతుందేమో అని దాని ఆరాటం. ఎంత బెంగో ఆ పిల్లల్ని కాపాడుకోవాలని. అది పంది కావచ్చండి, అది కుక్క కావచ్చు, అది పిల్లి కావచ్చు, కానీ దాని పిల్లల్ని అది రక్షించుకునేంత వరకు ఎవరు నేర్పారు, ఎవరు పరిచయం చేశారు, ఇవి నీ పిల్లలు నువ్వు పాలి అని ఎవరు నేర్పారు? అంతే, దాని శరీరం నుంచి పాలు స్రవించాయి. ఇది శ్రీమాత. ఎక్కడ ఉంది శ్రీమాత అని చెప్తారు? శ్రీమాత అన్న మాట లలితా సహస్రనామ స్తోత్రం నేనంటాను, ఈ ఒక్క నామం చాలదా మీ హృదయం పరవశించిపోవడానికి? అమ్మవారి వంక చూసి శ్రీమాత అని పిలవడానికి భయం ఎందుకు? ఏమిటో ఉపాసన ఏమిటి? అమ్మవారిని ఉపాసన చేస్తే అదైపోతుంది, ఇదైపోతుంది, ఇలా చేయాలి, ఇలా నైవేద్యం పెట్టాలి, ఎవరు చెప్పారు? నువ్వు ఏ నైవేద్యం పెడితే మీ అమ్మ నీకు పాలిచ్చింది? నువ్వు మీ అమ్మ పాలు తాగావా? నువ్వు నైవేద్యం పెడితే మీ అమ్మ నిన్ను రక్షించిందా? ఎవరికీ లేనన్ని భయంకరమైన విషయాలు అమ్మవారి ఉపాసనలో మీరు ఎందుకు చెప్తారు? చేతకాని మాటలు చెప్పి పిల్లల్ని భక్తుల్ని పాడు చేయకూడదు. అమ్మని అమ్మగా చూడడం వస్తే అమ్మవారంత గొప్పది లోకంలో లేదు. అమ్మయే అమ్మవారు. మీరు అమ్మగా అమ్మవారిని చూడండి, అమ్మతనం అంతటితో మిమ్మల్ని ఆవిడ రక్షిస్తుంది. అమ్మని మగవాడిగా చూస్తేనే దోషం. నేను మగవాణ్ణి అన్న భావనతో అమ్మని చూస్తే ఏ అమ్మ క్షమించదు. అమ్మవారైనా అంతే. మీరు కొడుకుగా నిలబడి నమస్కారం చేయండి, మిమ్మల్ని ఆదుకోవడానికి అమ్మ ఎప్పుడూ సిద్ధం. మన వేదం మనకేం నేర్పింది అంటే మాతృదేవో భవ, ముందు నమస్కారం అమ్మకే. ఎందుకని? సృష్టికర్త ఆవిడ, మీకు గర్భాలయం ఆవిడిచ్చింది, బయటికి వచ్చిన తర్వాత పాలు పట్టింది సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త. ఆవిడ నిద్రపుచ్చింది మిమ్మల్ని, నిద్ర స్వల్పకాలిక లయం. కాబట్టి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ముగ్గురు అమ్మలో ఉన్నారు కనుక అమ్మయే మొదటి దైవం. కాబట్టి మాతృదేవో భవ. అమ్మకన్నా గొప్ప గురువు లోకంలో ఉండడు. నేను చదివిన పుస్తకం, మీరందరూ వీలైతే బాగా చదువుకున్న వాళ్ళు కాబట్టి ఆ పుస్తకం ఎప్పుడైనా చదవండి. నేను ఆ పుస్తకం మీద ఎన్ని ప్రసంగాలు చేయగలుగుతాను. మీరు అందులో ఆయన ఒక చాప్టర్ రాశారండి ప్రత్యేకంగా. అందులో ఆయన ఒక మాట రాశారు, భారతీయ పురాణాల్లో నారదుడు వచ్చి ప్రహ్లాదుడు కడుపులో ఉండగా లీలావతికి విష్ణుతత్వం చెప్తే లోపల ఊ కొట్టాడంటే ఏదో అంటారు, పరమసత్యం అని రాశారు. పరమసత్యం. అమ్మ కడుపుతో ఉన్న దగ్గర నుంచి ఏది వింటుందో పిల్లలు అటువంటి వాళ్లే పుడతారు. అమ్మ కడుపుతో ఉన్న దగ్గర నుంచి ఎటువంటివి తింటుందో అటువంటి వాళ్లే పుడతారు. అమ్మ కడుపుతో ఉన్న దగ్గర నుంచి ఏవి చూస్తుందో అటువంటి వాళ్లే పుడతారు. ఇవాళ జాతి నిర్వీర్యం ఎక్కడైపోతోందంటే విపరీతమైన రజోగుణ తమోగుణ ప్రకోపం కలిగినటువంటి, ఇక నేను పూర్తి చెయ్యక్కర్లేదు, వాటి వలన వచ్చేస్తా. కాబట్టి శ్రీమాత అమ్మ తాను సృష్టికర్త అయ్యి, స్థితికర్త అయ్యి, ప్రళయకర్త అయ్యి ఆ అమ్మ నిన్ను పోషిస్తోంది. కాబట్టి మొట్టమొదటి నమస్కారం ఎవరికి? మాతృదేవో భవ. అసలు ఇది కడుపులో ఆనందం పెరిగిపోయిన వాళ్ళు అన్నారు, నేను మా అమ్మనే అమ్మ అని పిలిచిన అమ్మ, నేను మా అమ్మని పిలిచానని నన్ను పక్కన పెట్టేయద్దు స్మా అన్నారు. నువ్వు మీ అమ్మని కదురా అమ్మ అని పిలిచావు, నన్ను పిలవలేదుగా అమ్మ అని అంటావేమో అమ్మ, అలా అనుకోకు. అమ్మా అయ్యా అతంచు ఎవ్వరిని నేనన్న శివా నిన్నేను సుమి, నీమది తల్లిదండ్రులటంచున్ చూడగాబోకు, నాకిమ్మయి తల్లియు తండ్రియున్ గురుడు నీవే కాక, సంసారపు చిమ్మం చీకటి కప్పకుండ కనుమా శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. నేను ఎవ్వరి దగ్గరికైనా వెళ్ళి ఏమ్మా అంటే వెంటనే నేను మా అమ్మ పార్వతీదేవినే పిలిచినట్టు, నేను ఏమయ్యా అంటే నేను నా తండ్రి పరమశివుణ్ణే పిలిచినట్టు. అంతేకాని నేను అమ్మా అమ్మా అని ఎవరినో పిలిస్తే నువ్వు వాళ్ళని పిలిచావని అనకు తండ్రి, నేను అమ్మా అన్నప్పుడల్లా మా అమ్మనే పిలుస్తున్నానన్నారు. ఏమయ్యా ఈ అమ్మ అయితే అన్నం పెట్టిందయ్యా నీకు, ఈ అమ్మ అయితే పాలిచ్చింది, జగదంబ ఏమిచ్చిందయ్యా నీకు, జగదంబ ఏమన్నం పెట్టింది అంటారేమో. పేరాల భరతశర్మ గారు పొంగిపోయారు మహానుభావుడు,
శారదానంద లహరితో ఆయన అంటారు, ఒక్కడు ఏనుగు ముఖంబునను మరొక్కడు అరుముగాలతోన నీ అక్కున పాదుద్రావా, జగమంతయు బిడ్డలు కన్న తల్లి నీడెక్కడ నుండి చెప్పెదకో, ఇనగోళము చంద్రగోళము తక్కక నీ యురంబునను తల్పకయున్న అహర్నిశల్ సతీ అన్నారు. అమ్మా నీకు ఇద్దరు కొడుకులున్నారు, మేము నీ కొడుకులమేగా, మేము నీ పిల్లలమేగా, ఈ సమస్త పిపీలికాది పర్యంతమునకు నువ్వు తల్లివి కదా, అందుకు కదా నిన్ను అఖిలాండేశ్వరి అని జగన్మాత అని పిలుస్తున్నాం కదా, అమ్మా అంటే నిన్నే కదా అమ్మా పిలుస్తాం. అమ్మా మరి నువ్వు ఇద్దరు పిల్లలకే పోషిస్తున్నావే, ఒకడేమో ఏనుగు ముఖంతో ఉన్నాడు, వాడేమో ఎడమతొడ మీద కూర్చున్నాడు, ఒకడేమో ఆరుముఖాలతో ఉన్నాడు, వాడేమో కుడితొడ మీద కూర్చున్నాడు, వీళ్ళిద్దరూ నీ రెండు స్తన్యాలు తాగుతున్నారు పిల్లలని. ఒకడికి పొట్ట ఏనుగు తలకాయ కాబట్టి ఏనుగు పొట్టే, అది అప్పటికి నిండుతుందమ్మా పాలతో, ఇది నిండే లోపల జీర్ణం అయిపోతుంటాయి. ఇంకొకడు పోన్లేరా ఇమ్మయ్య తాగేశాడు అందానా ఉండు, ఒక్క ముఖమే అయిందని రెండో ముఖంతో మొదలు పెడతాడు, ఆరో ముఖం పూర్తయ్యేటప్పటికి మొదటి ముఖానికి ఆకలేసిందని మళ్ళీ మొదటి ముఖం పెడతాడు. అమ్మా ఒక్కడు ఏనుగు ముఖం బోలను మరొక్కడు ఆరుముగాలతోడ నీ అక్కున పాలుత్రావ, జగమంతయు బిడ్డలు కన్న తల్లి. అమ్మ నీకు వాళ్ళిద్దరే కాదుగా పిల్లలు, మేమందరం ఉన్నాం. మంచి వేసవ కాలంలో రైలు దిగి ఇంకొక 5 నిమిషాలే రైలు ఆగుతుంది వెళ్ళిపోతుంది, పరిగెత్తుకుంటూ వెళ్ళి కూలర్ దగ్గరికి పాపం ఎవరో ఒక ఆయన ఒక గుక్క నీళ్లు తాగుదాం అనుకున్నాడు, ఉండండి 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 నన్ను సీసా పట్టేసుకొని ఇవ్వండి అన్నాడు ఒకడు, అది ఎంత ఉంది నా అంత పొడుగుంటుంది ఆ సీసా, దాంతో అలా పడుతున్నాడు సన్నటి ధార అలా పడుతుంది ఆఖరికి నిండుతోంది, అమ్మయ్యా తాగచ్చు అనుకున్నాడు, ఈ చేత్తో తీసి జేబులోంచి తీసి ఇంకోటి ఎట్టాడు, ఎప్పటికీ నిండేను. అలా ఆరుముఖాలతోడ ఒక ఆయన ఆరుముఖాలతో తాగుతున్నాడు, ఒక ఆయన ఏనుగు ముఖంతో తాగుతున్నాడు. అమ్మ మాకెప్పుడు ఎడతావు అన్నావు, మాకెప్పుడు ఇస్తావు పాలు, మమ్మల్ని ఎప్పుడు ఉద్ధరిస్తావు, మరి అమ్మ అని మేము పిలుస్తున్నాం కదా అంటే అమ్మవారు అందిట ఆగండి 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 ఆగండి. ఇలా వరుస క్రమంలో పిల్లలందరికీ అన్నం పెట్టడం నాకు అలవాటు కాదు, ఆకలిగానే అన్నం పెట్టేస్తాను, అందుకే మీ అందరికీ అన్నం పెట్టేయడానికి ఇవాళ నుంచి నేనేం చేస్తానో తెలుసా, ఇనబంబము చంద్రబింబము తక్కకని యురంబులను దల్పకయున్న అహర్నిశల్ సతి, సూర్యగోళాన్ని ఒక స్థానంగా చంద్రగోళాన్ని ఒక స్థానంగా పెట్టుకుంది అమ్మవారు, పగటి పూట సూర్యగోళంతో లోకంలో ఉన్న మొక్కలన్నీ పత్రహరితాన్ని తయారు చేసుకుని కాయగూరలు పళ్ళు ఇవన్నీ సూర్యరశ్మి ఉంటే పండుతాయి. అమ్మ పెట్టింది కదా అని శుభ్రంగా తినేసి, అమ్మ లేనప్పుడు కజ్జికాయలు తినేసి తొక్కుడుండలు తినేసి అమ్మ కడుపు నొప్పి అంటే మళ్ళీ మంది ఎవరు ఇవ్వాలి, అమ్మే ఇవ్వాలి. రాత్రి వేళ రెండో స్థలంలో చంద్రుడితోటి ఔషధులను ప్రకాశింపజేసి మందులు ఇస్తోందిట, అమ్మా ఈ రెండింటితోటి మమ్మల్ని అందరినీ పోషిస్తున్నావు కదమ్మా, మా అమ్మ నువ్వే అమ్మా అన్నారు పేరాల భరత శర్మ గారు. అమ్మాయి అంత గొప్పదానివమ్మా, ఒక్కడు ఎనుగు ముఖమ్మునను మరొక్కడు అరుముగాలతోడ నీ అక్కున పాలుద్రావా, జగమంతయు బిడ్డలు కన్న తల్లి నీడెక్కడ నుండి చెప్పెదకో, ఇనబింబము చంద్రబింబము తక్కక నీ యురంబునను దల్పకయున్న అహర్నిశల్ సతీ అన్నారు. ఇక్కడ భాస్కర రాయల వారు అన్నారు, లోకంలో ఒక తల్లికి తండ్రికి జన్మించిన తరువాత బిడ్డడు ఆ తల్లిని అమ్మా 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 అని పిలుస్తాడు, అమ్మా ఇన్నేళ్ళు వచ్చినా వాడి కడుపే తడుగుతుంది, వాడికి ఇంకా పెట్టాలి ఇంకా పెట్టాలి, వాడు ఇంకా బాగా తినాలి, వాడు బాగా ఆరోగ్యంగా ఉండాలి, తప్ప వీడు అమ్మా నేను సన్యాసం తీసేసుకుంటానమ్మా అన్నాడు అనుకోండి, అమ్మో నిన్ను చూడకుండా నేను ఉండగలనన్నా అంటుంది. తప్ప ఏ తల్లి పిల్లాన్ని సన్యాసం తీసేసుకోమ్మనో అడవిలకు వెళ్ళిపోయి తపస్సు చేసేసుకోనో అంత తొందరగా ఏం అంగీకరించదు. శంకరాచార్యుల వారిని కన్న తల్లి అంగీకరించలేకపోయింది ఆర్యాంబ, అంత తేలిక అమ్మ మనసు బిడ్డన్ని విడిచిపెట్టి ఉండడం అంటే అంత తేలికేం కాదు. కాబట్టి ఏ తల్లి ఇంకా నేను జన్మ లేకుండా చేసుకోవడం కోసమని తురియాశ్రమానికి వెళ్ళిపోతానంటే అంగీకరించి అంత ఔదార్యంగా పంపించి మళ్ళీ అమ్మా నాన్న అని పిలవలసినటువంటి అవసరం లేని రీతిలో వేరొక జన్మ ఎత్తవలసిన అవసరం లేని ఉపాసన చేస్తానంటే పిల్లాన్ని ఏ అమ్మ పంపిస్తుంది, ఎంతసేపు తన కొడుకుగా ఉండమని అడుగుతుంది. కానీ ఈ అమ్మ ఏం చేస్తుందిట, ఒక్కసారి శ్రీమాతా అని పిలిస్తే శివజ్ఞానం ఇచ్చేస్తుంది, శివజ్ఞానం దొరికిందనుకోండి ఏమవుతుంది, అంతే. ఒక్కసారి వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి సమస్త జ్ఞానము కరతలామలకం అవుతుంది, తను జ్ఞాని అవుతాడు. ఆ జ్ఞానము కలగగానే ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని పొందేస్తాడు. మిగిలిన అమ్మల్ని అమ్మా 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 అంటే వాళ్ళు ఇంకా నాన్న నువ్వు నన్ను అమ్మా అమ్మా అంటూనే ఉండాలి అంటూనే ఉండాలంటారు,
ఈ అమ్మను అమ్మా అని పిలిస్తే ఇక మళ్ళీ వేరొక జన్మలో అమ్మా అని ఎవరిని పిలవవలసిన అవసరం లేని రీతిలో మోక్షాన్నిస్తుంది. కాబట్టి అమ్మా నువ్వు శ్రీమాత, నువ్వు ఇంత గొప్పదానివమ్మా, ఏ సంసార క్లేశం ఉండదు నిన్ను పిలిచిన వాడికి. అందుకే ఇది తెలిసి చెయ్యండి, తెలియక చెయ్యండి అంతే ఆ శక్తి. జ్ఞాన సంబంధర్ని చిన్న వయస్సులో ఉండగా తండ్రి గారు అక్కడ మంటపంలో కూర్చోబెట్టి స్నానం చేయడానికి ఎడుతున్నారు. నానా నానా అని వాడు ఏడుస్తున్నాడు. ఉరే నేను వెళ్ళి స్నానం చెయ్యడానికి మునక వేసినప్పుడు నీకు భయం వేస్తే అదిగో గోడ మీద ఉన్నారే ఇద్దరు పార్వతీ పరమేశ్వరుల యొక్క మూర్తులు చెక్కబడి ఉన్నాయి, వాటిని చూపించన్నాడు ఆవిడ అమ్మ. ఆయన నాన్న ఇంట్లో అమ్మ ఇక్కడ నేను ఉన్నాం కదా, నీకు నాకు వీళ్ళకి అందరికీ అమ్మా నాన్న వాళ్ళు. అమ్మా అంటే మీ అమ్మ పలుకుతుందా, నానా అంటే పలుకుతారా, అంతకన్నా అమ్మా అని నువ్వు ఆర్తితో పిలవాలి కానీ పరుగు పరుగున వస్తుంది. మీ అమ్మ ఇక్కడి నుంచి పిలిస్తే వినపడకపోవచ్చు మీ అమ్మకింటికి, కానీ ఈ అమ్మని నువ్వు ఆర్తితో లోపల అమ్మా అన్నా సరే వచ్చేస్తుందిరా, నీకు భయం వేస్తే ఆవిడ పిలన్నాడు. అది పసిహృదయం అండి, నమ్మేసింది. నమ్మకంలో ఉంది ఏదైనా, నమ్మని వాడికి ఎంత చెప్తే మాత్రం ఉపయోగమే ఉంది. కాబట్టి వెళ్ళాడు స్నానం చేద్దామని నీటిలో మునిగాడు. అమ్మో తండ్రి నీటిలో మునిగిపోయాడని భయం వేసింది. ఒక్కసారి గోడ వంక చూశాడు, పిలిస్తే పలుకుతుంది అన్నాడుగా, అందుకని ఆ బెంగతో అమ్మా అమ్మా అన్నాడు. అంతే పరమశివుడు అన్నాడు, అమ్మా అమ్మా నమ్మి పిలిస్తే కూర్చుంటావే లేరా అని చెయ్యట్టుకు తీసుకొచ్చాడు. ఇద్దరు వచ్చేశారు. ఈ పిల్లాడు చూసి అమ్మా 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 అని ఏడుస్తున్నాడు తండ్రి కోసమని. పరమశివుడు అన్నాడు, అమ్మా అమ్మా అని ఏడిచిన పిల్లాడు నోటితో చెప్పుకోవడం రాని పిల్లాడు ఏం చేస్తుందమ్మా, వెంటనే పాలు ఇవ్వాలి వాడు బెంగ తీరడానికి పాలి అన్నాడు. అంటే ఆవిడంది ఏమిటో చాలా తేలిగ్గా చెప్పేస్తున్నారు పాలిమ్మని, నేను పాలిస్తే మీ జ్ఞానం వస్తుందంది ఆవిడ. నా జ్ఞానమే వచ్చిందో నీ జ్ఞానమే వచ్చిందో, వాడు అమ్మా అన్నాడు ఏడిచాడు ఇచ్చే అదే అమ్మతనం అన్నాడు. నాకు ఉందా అమ్మతనం అంది ఆవిడ, పాలిచ్చేస్తుంది. తండ్రి నీటిలోంచి పైకి లేచాడు, పైకి ఎక్కుతున్నాడు తువ్వాలతో తుడుచుకుని. ఇద్దరు అంతర్ధానం అయింది. పిల్లవాడి నోటి నిండా పాల చారికలున్నాయి. తండ్రి చూసి అన్నాడు, రే ఎవరి పాలు తాగెవరా దుర్మార్గుడా అన్నాడు. నాన్నగారు మీరే కదా చెప్పారు, పిలిచానండి అమ్మ వచ్చిందండి, అమ్మ వచ్చి పాలిచ్చింది తాగాను అన్నాడు. నిజంగా అమ్మ నీకు పాలిచ్చిందిరా అన్నాడు. అవునండి అన్నాడు. ఏవి ధన్యుడివిరా అని ఎత్తుకుని గుళ్ళోకి ఎడుతున్నాడు. వాడు చిన్ని చేతులు తాళం వేస్తూ పత్తికాలు పాడడం మొదలెట్టాడు. అమ్మవారి స్తన్యము నుంచి స్రవించిన పాలు తాగాడు, అంతే జ్ఞానం వచ్చేసింది వాడికి. ఆ చిన్ని చేతులతో పత్తికాలు పాడుతూ ఇలా ఇలా తాళం వేస్తే అరిచేతులు ఎర్రబడ్డాయి. చూడలేక పార్వతీ పరమేశ్వరులు పైనుంచి బంగారు తాళాల కిందకు వదిలేరు. వాడు చిన్నప్పటి నుంచి తాళం వేస్తూ ఆఖరికి పెళ్ళవగానే భార్యతో కలిసి పరమశివుల్లో లీనమైపోయాడు జ్ఞాన సంబంధ. అమ్మా అని ఒక్కసారి పిలిచాడు జ్ఞాన సంబంధారు. అంతే మొత్తం శైవవాంగ్మయంలో 63 మంది నాయనార్లలో అత్యంత గౌరవాన్ని పొందినటువంటి పెద్ద నాయనారై జ్ఞాన సంబంధర్ అన్న పేరుతో జగద్విఖ్యాతి పొందాడు మహానుభావుడు. మీరు ఏ దేవాలయానికి వెళ్ళండి, 63 మంది నాయనార్లలో వయసులో చిన్నవాడై అంతటి పెద్దరికాన్ని పొందినవాడు జ్ఞాన సంబంధర్. వయసులో అంత పెద్దవాడై జ్ఞాన సంబంధర్ పల్లకీ కూడా మోసిన వారు అప్పారు. ఇద్దరిద్దరే మహానుభావులు. కాబట్టి అటువంటి జ్ఞాన సంబంధర్ ఒక్కసారి అమ్మా అని పిలిస్తే, ఆర్తితో నమ్మి పిలిస్తే అంతే, ఇహ మళ్ళీ జన్మ లేదు, ఐక్యం అయిపోయారు. శ్రీమాత అలా పిలవగలిగితే ఇహ జన్మ లేదు. కాబట్టి ఇంకా లలితా సహస్రం 999 నామాలు ఏంటండి, శ్రీమాత ఒకటి అర్థమైతే అయిపోయింది అంతే, ఒక్క నామం. ఇప్పుడు చెప్పండి ఇది వ్యాఖ్యానం అంటే ఏమిటంటే, ఇది అమ్మవారు అందుకు ఎంచుకుంది భాస్కర్ రాయల వారిని. ఆ నామము వెనక ఉన్నటువంటి శక్తిని వినడం చేత మీరు శ్రీమాత అన్నప్పుడు, ఇప్పుడు శ్రీమాత శ్రీమహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అనగలరా, శ్రీమాత అని ఆగుతారు ఒకసారి. అబ్బా ఏమమ్మా, ఓ శివాలయంలో కూర్చుని మీరు లలితా సహస్ర పారాయణం చేస్తున్నారనుకోండి, మీకు ఎదురుకుండా అమ్మవారు కనపడుతోంది అనుకోండి, తలంచుకుని శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అనగలరా కచ్చయ్య గారు, శ్రీమాత అని ఆగుతారు ఒకసారి. ఆ ఆనంద జరుస్తుంది లోపల నుంచి. ఇలా రావడానికి కారణం దాని వైభవం ప్రకాశించింది హృదయంలో. కనుక అమ్మా అని పిలిస్తే చాలు, ఇక మళ్ళీ అమ్మా అని పిలవవలసిన అవసరం తీయగలిగిన తల్లి, ఇక మళ్ళీ జన్మలేని తనాన్ని ఇవ్వగలిగిన తల్లి.
ఈ భావాన్ని పుణికి పుచ్చుకున్నారండి అందరూ. ఎవరికి అమ్మవారి అనుగ్రహం కలిగిందో వారందరి నోటి వెంట ఇటువంటి మాటలే వచ్చాయి. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. శ్రీకృష్ణ కర్ణామృతంలో లీలాశుకుడు ఒక శ్లోకం చేస్తాడు. అందులో అంటాడు, అయం క్షీరాంభో దేహే పతిరితి గవాం పలకయితి శ్రుతోస్మాభిక్షీరోపనయన ధియా గోపతనయ అనీన ప్రత్యూహో వ్యరచి సతతం జనజనని స్తనాదప్యస్మాకం సకృద పిపయో దుర్లభమభూత్. ఓ కృష్ణ, నువ్వు శ్రీ మహావిష్ణువుగా పాలసముద్రంలో పడుకుంటావని కోరి కోరి నందుడికి కుమారుడిగా నందవ్రజానికి వచ్చావు కాబట్టి ఎప్పుడూ ఆవుల వెంట దూడల వెంట తిరుగుతూ గో సంబంధమును కలిగినవాడివని, ఎప్పుడూ వెన్న దొంగలిస్తూ ఉంటావని, నందుడి యొక్క కుమారుడు కనుక ఇంటి నిండా పాలు పెరుగు ఉంటాయని నిన్ను నమ్మి మిగిలినవి దొరికినా దొరకపోయినా పాలు దొరికితే జీవనానికి ఇబ్బంది ఉండదు కదా, కృష్ణుని నమ్ముకుంటే పాలు దొరకవా అని నీ పాదాలు పట్టుకున్నందుకు అమ్మ పాలు కూడా దొరకకుండా చేశావయ్యా అన్నాడు లీలాశుకుడు. అమ్మ పాలు కూడా దొరకకుండా చేశావంటే ఏంటి, ఇంకొకసారి అమ్మ పాలు తాగవలసిన అవసరం లేదు అంటే వేరొకసారి జన్మ లేదు. పాలతో సంబంధం ఉన్న నువ్వు నిన్ను నమ్మి స్తోత్రం చేస్తే ఇంకొకసారి అమ్మ పాలే తాగకుండా దరిద్రుణ్ణి చేశావు అన్నాడు. అంటే దరిద్రుణ్ణి చేశావు కాదు, ఇంకొకసారి జన్మనెత్తకుండా చేశావు. ఈ భావన ప్రచోదనం కావాలంటే అమ్మవారి అనుగ్రహం వశిన్యాది దేవతలకు వచ్చినట్టు, భాస్కర రాయల వారికి వచ్చినట్టు వస్తే ఏ తత్వంలోనైనా అలా దర్శనం చేశాడు పెద్దలైన వారు. కాబట్టి చూడండి, ఇది శ్రీమాత. శంకర భగవత్పాదులు అంటారు సౌందర్య లహరిలో, గిరామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీ మగమవిదో హరే పత్నీం పద్మాం హరసహచరీ మద్రితనయాం తురీయా కాపిత్వం దురధిగమని సీమ మహిమ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఇది ఒక చమత్కారమైనటువంటి శ్లోకం. ఇందులో అమ్మవారిని తీసుకెళ్లి మహామాయాస్వరూపంగా సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు పరబ్రహ్మమునకు మహిషిగా చెప్పారు. అంటే మహారాజ్ఞిగా కాకుండా ఆయన భార్యగా చెప్పారు. ఇందులో అంటారు, గిరామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీ అగమవిదో. ఆగమవిదో అమ్మ నేను చెప్పట్లేదమ్మా, వేదములను క్షుణ్ణంగా అర్థం చేసుకున్న వాళ్ళు చెప్తున్నారు. ఏమని, నువ్వే చతుర్ముఖ బ్రహ్మగారి యందు సృష్టి శక్తిగా ఉంటావు, అందుకని సరస్వతి. ఆయనకి జ్ఞానశక్తి ఉండాలి సృష్టికి, వేదముల యొక్క జ్ఞానం ఉండాలి, అందుకని నాలుగు ముఖాలతో నాలుగు వేదాలను వల్లించగలిగిన శక్తివై నాలుక మీద సరస్వతిగా ఉంటావు. నువ్వే హరిసహచరీ పద్మనిలయాం, శ్రీ మహావిష్ణువుకి శక్తి స్వరూపంగా పద్మాలయవై లక్ష్మిగా ఉంటావు. నీవే రుద్రుడికి శక్తిగా పార్వతిగా ఉంటావు. అద్రితనయాం, అద్రి అంటే కొండ, కొండ యొక్క కూతురు. నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహద్భుతంబు ఇందువదన అంటాడు కొండలరాయుడు అందులో. కాబట్టి ఆ వీరభద్ర విజయం పోతన గారు అలా కొండకి కూతురు కాబట్టి పార్వతీదేవి పర్వతరాజు పుత్రి, పార్వతీదేవి రుద్రుడి యొక్క శక్తి. బ్రహ్మగారి శక్తి అయిన సరస్వతిగా ఉన్నా నువ్వే, విష్ణుమూర్తి యొక్క శక్తి లక్ష్మిగా ఉన్నా నువ్వే, రుద్రుడి యొక్క శక్తి అయిన పార్వతిగా ఉన్నా నువ్వే. ఉన్నది ఆ శక్తే, ఫ్యాన్ లో కడితే తిప్పుతోంది, లైట్ లో కడితే వెలిగిస్తోంది, హీటర్ లో కడితే అన్నం వండుతోంది, అది లేకపోతే ఇంట్లో ఓవెన్ గా ఉంటే మీకేమో వేడిగా ఇస్తోంది, ఎయిర్ కండిషనర్ లో ఉంటే చల్లగా ఉంటుంది. ఉన్న ఆ శక్తి ఒక్కొక్క దాని యందు ఒక్కొక్కటిగా ప్రకాశించినట్టు, ఒక్కొక్క విభూతిని వ్యక్తం చేసినట్టు, విష్ణువు యందు స్థితికార శక్తిగా లక్ష్మిగా, బ్రహ్మగారి యందు సృష్టి శక్తిగా సరస్వతిగా, రుద్రుని యందు లయకార శక్తిగా పార్వతిగా, అమ్మ మూడు రకాలుగా ప్రకాశిస్తున్న తల్లివి నువ్వే. చిట్ట చివర ఈ మూడు తత్వములు ఏకమైపోతే ఒకటైన పరబ్రహ్మ తత్వములకు మహిషివై మహామాయవై ఈ లోకమును తిప్పుతూ ఆకర్ణ ఈశ్వరుడితో కలుపుతున్న దానివి నువ్వేనమ్మా అన్నారు. ఆ అమ్మ అనుగ్రహం కలిగిందనుకోండి, ఒక్కసారి సంసారములోంచి పైకి ఎత్తేస్తుందంతే. అవిద్యానామంత స్థిమిరమిహిరోద్వీపనగరి జడానాం చైతన్య స్థవక మకరంద శృతిహరి దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపు వరాహస్య భవతి అంటారు శంకర భగవత్పాదులు. ఆదివరాహమూర్తి యొక్క కోర ఆ రోజున భూగోళాన్ని సముద్రంలోంచి పైకెత్తినట్టు అమ్మా అని ఆర్తితో పిలవగలిగితే సంసార సముద్రమునందు ములిగిపోయిన వాణ్ణి తన పాదముతో అలా పాదం మీద కూర్చోపెట్టుకుని పైకెత్తి పరమశివుల్లో కలిపేస్తాడు.
కలిపేసి మోక్షాన్ని ఇచ్చేస్తుంది. వేరొకసారి అమ్మా అని పిలవవలసిన అవసరం, వేరొకసారి వేరొకటి కడుపున పుట్టవలసిన అవసరం లేకుండా పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇయ్యగలిగినటువంటి పరబ్రహ్మ స్వరూపిణి. కాబట్టి అంతటి తల్లివమ్మ, ఇంత శక్తి ఉన్నదానివి, ఇంత శక్తిని మా ఎందు ఎందుకు కృప చేస్తావు? ఒక్క మాటకి అమ్మా అని పిలిస్తే చాలు, ఎందుకంత పొంగిపోతావు? నువ్వు అమ్మవు కనుక, నీకు అమ్మతనం ఉంది కనుక. అందుకే పోతనగారు పొంగిపోతే అమ్మవారికి ఇంకొక నామాలు వేయలేదు. అమ్మలగన్నయమ్మ ఊరమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లన్నారంతే. అమ్మ 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 అమ్మ, ఈ అమ్మ అన్న పేరు పడిపోయింది అలవోకొక పోతన గారికి. ఆ అమ్మ అన్న నామం యొక్క గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ మూక పంచశతిలో మూకశంకరులు అంటారు, జంతోస్తవ పద పూజన సంతోష తరంగితస్య కామాక్షి బంధో ఇది భవతి పునః సింధో అంభస్సు బంభ్రమీతి శిలా అన్నారు. అమ్మా ఒక పెద్ద బండరాయిని తీసుకొచ్చి అలా ప్రవహిస్తున్నటువంటి ఏటిలో పడేస్తే అది నీటిలోకి మునిగిపోవడం మానేసి ఇంత పెద్ద బండరాయి నీటి మీద తేలిపోతే చూసిన వాడు ఇదేమిటో బండరాయి తేలిపోయిందని వెళ్ళిపోతారా? తెల్లబోయి ఇదేమిటిది బండరాయా కాదా అని ఇంకోసారి ఎత్తుతాడు. ఎత్తలేక ఎత్తలేక ఎత్తగలిగినంత బండరాయి కానీ నీటిలో ములగట్లేదు. ఇప్పుడు వాడు తెల్లబోయి ఇదేమిట్రా బండరాయి ములగట్లేదు ఏమిటని వీధిలో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తాడు, ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తాడు, పక్క ఊళ్ళో వాళ్ళు వస్తారు, బళ్ళు ఎక్కొస్తారు, కార్లు ఎక్కొస్తారు, బస్సులు వేసుకొస్తారు. అప్పుడు అదొక దర్శనీయ స్థలం అయిపోతుంది. ఎందుకని? నీట మునగని బండ. నీట మునగకుండా ఉండడం బండకి ఎలా సాధ్యం కాదో, ఒక్కసారి మనుష్యుడు కాదమ్మా. ఆయన అంటారు, జంతోస్తవ పద పూజన సంతోష తరంగితస్య కామాక్షి, లోపల నుంచి సంతోష తరంగములు ఉద్భుతమవుతుండగా అబ్బా ఇన్ని జన్మల తర్వాత, ఇన్ని కోట్ల జన్మల తర్వాత నా తల్లి ముందు కూర్చుని మా అమ్మ పాదాల మీద ఇంకొంత కుంకం నా చేత్తో వేస్తున్నాను, నాకన్నా భాగ్యవంతుడెవరు అని అమ్మా అంటూ ఎవడు వేశాడో వాడు ఉత్తర క్షణం నీలో కలిసిపోకపోతే, సమస్తమైన సౌఖ్యములను పొంది మోక్షాన్ని పొందకపోతే ఏటి మీద బండ తేలినంత అన్నారు. సింధోరంభస్సు భ్రమీతి శిలా, ఏటి మీద బండ తేలుతుందమ్మా? ఒక్కనాటికి తేలదు. నీ పాదములను సంతోష తరంగములు పైకొచ్చేటట్టుగా ధ్యానం చేసి పూజ చేసిన వాడు మోక్షాన్ని పొందకుండా, ఇహమనందు సౌఖ్యం పొందకుండా ఉంటాడమ్మా? పొంది తీరుతాడు. ఇది ఆయన యొక్క పూనిక. ముఖశంకరులు అమ్మవారి వంట చూస్తూ మాట్లాడినటువంటి శ్లోకం. ముఖశంకరులు మాట్లాడినా సొంతం కాదు, అమ్మవారే నోరు లేని వారిలోకి వాక్కు లేని వారిలోకి ప్రవేశించి వాక్కుగా మారి పైకొచ్చినటువంటి శ్లోకం. అంటే ఇది అమ్మవారే చెప్పిన శ్లోకం. అది అమ్మవారు చెప్పిందే, ఇది అమ్మవారు చెప్పిందే, శంకరులలోంచి వచ్చిన సౌందర్యలహరి అమ్మవారు చెప్పిందే, ఇన్ని అమ్మవారిలోంచి వచ్చి ఒకటికి ఒకసారి, ఒకటికి ఇంకొకసారి, ఒక పరికొకపరి వయ్యారమయ్యని అన్నమయ్య పొంగిపోయినట్టు ఇన్ని మార్లు అమ్మవారు ఒక్కసారి నీకు నోరిచ్చినందుకు నా వంక తిరిగి అమ్మా అను చాలు, నిన్ను ఏ స్థితికి ఎత్తుతానో చూడు. పరాశర భట్టర్లు అంటారు శ్రీగుణరత్న కోశంలో, ఐశ్వర్యమక్షరగతి పరమం పదం వా కస్మైతి చంజలి భరం వహతే వితీర్య అస్మైన కించితుచితం కృతం జిత్యధాంబ తం లజ్జసే కదయకో యుదారభావ అన్నారు. ఒకనకొక నాడు ఒకడు వెళ్లి అమ్మవారి ముందు నిలబడి అమ్మా అని పిలిచి ఇలా వంగి నమస్కారం చేశాడు. అయ్యో పిల్లవాడు నన్ను వచ్చి అమ్మా అన్నాడే అని అమ్మవారు వాడికి ఇహమునందు సమస్త సుఖములనిచ్చిందిట, మూడు తరాలు చూడగలిగినటువంటి గొప్ప వైభవాన్నిచ్చిందిట. ఆ కర్ణవాడి శరీరంలోంచి జీవుణ్ణి చాలా తేలిగ్గా విడిపించి తన భర్తతో కలిసి విమానంలో వచ్చి తన భర్త పక్కన విమానంలో కూర్చోబెట్టి విమానం ఊర్ధలోకాలకి వెళ్ళిపోతుంటే కనపడకుండా అమ్మవారు విమానం యొక్క కిటికీకి ఉన్న తెర పక్కకి వెళ్ళి చాటుగా నిలబడింది. నిలబడితే పరమేశ్వరుడు అన్నట్ట, ఏమలా దాక్కున్నావేం లక్ష్మీ, ఇలా రా, ఏ కనపడమేం బిడ్డడికి అన్నట్ట. అంటే ఆవిడెందిట ఎర్ర పడిపోయి సిగ్గుతో లజ్జతో కూడిన మొహంతో వచ్చి అక్కడ నిలబడిందిట. ఇందుకలా సిగ్గుపడుతున్నావు, ఏం తప్పు చేశావని అన్నట్ట శ్రీ మహావిష్ణువు. అంటే అమ్మవారు అందిట, వీడు నా మ్రోలకు వచ్చి మనసారా
నమ్మి అమ్మా అన్నాడు. ఒక రోజున తల ఉంచాడు, రెండు చేతులు కలిపాడు, నమస్కారం చేశాడు. అలా చేసినందుకు వాడికి నేను ఇహంలో అన్ని సౌఖ్యాలు ఇచ్చాను, ఐశ్వర్యం ఇచ్చాను, మూడు తరాలు చూడగలిగిన శక్తినిచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, అనాయాస మరణం ఇచ్చాను, తీసుకొచ్చి మీ పక్కన కూర్చోపెట్టాను. ఇంకా ఇంతకన్నా నేను వీడికి ఏమీ చేయలేకపోయానే, వీడు అమ్మా అని పిలిచినాను అని సిగ్గుపడి పక్కకి వెళ్ళిపోయాను. త్వం లజ్జసే కదయకో జుదారభావ అన్నారు పరాశర భక్తులు. ఐశ్వర్యమక్షర గతిం పరమం పదం వా కస్మైతి తంజలి ఫలం వహతే వితీర్య అస్మైన కించిత్ ఉచితం కృతం ఇత్యథాం వా త్వం లజ్జసే కదయకో జుదారభావ. ఆ శ్రీమాత అన్న ఒక్క నామాన్ని ఇన్ని భంగుల అనుభవించారు పెద్దలు. ఎవరి శ్రీమాత అని అడిగారు. ఈ శ్రీమాత ఎవరో నువ్వు కొంచెం జాగ్రత్తగా అవలోకనం చేస్తే నీకు ఒక విషయం గోచరిస్తుంది అన్నారు. ష ష ర్ ఈ అనేటటువంటి మూడు అక్షరాలు కలిస్తే శ్రీ అవుతుంది. ఈ ష ర్ ఈ అనేటటువంటి మూడు సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనేటటువంటి మూడు గుణములను చూపిస్తాయి. అసలు ఈ లోకం అంతా ఉన్నది ఈ మూడు గుణాల్లోనే. ఈ మూడు గుణాలు కలిసిపోయాయి అనుకోండి, మూడు గుణాలు బయటికి రాకుండా కలిసిపోయాయి అనుకోండి, కలిసిపోయి అవ్యక్తమైపోయి పైకి రాకుండా ఒక దాంట్లోకి వెళ్ళిపోయి ఉండిపోయాయి అనుకోండి, అప్పుడు ష్ ప్లస్ ర్ ప్లస్ ఈ కలిసిపోతే శ్రీ, కలిసిపోయి మాత ఆవిడలోకి వెళ్ళిపోతాయి. అంటే ఈ సృష్టికి ముందుండిపోయిన ఆవిడొక్కతే, పూర్వజా ఆవిడొక్కతే ఉంది. ఈ మూడు గుణములు ఆవిడలో ఉండి ఆవిడలోంచి పైకి వచ్చాయి. ఈ మూడు గుణములను తీసి శుద్ధ సత్వాన్ని ఇవ్వాలంటే ఎవరివ్వాలి? ఆవిడే ఇవ్వాలి. కాబట్టి శ్రీమాత అలా ఇవ్వగలిగిన తల్లి ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకుండా ఉండలేని ప్రేమ కలిగిన అమ్మ కనుక. మీరు చూడండి, మీరు లోకంలో ఒక మర్యాద కనిపెట్టి ఉంటారు. ఒక భర్తకి భార్య అయిన తర్వాత ఆడది ముందేమడుగుతుందంటే, ఏమంటే నాకు చంద్రహారాలు ఉంటే బాగుండంటుంది. భర్త కూడా ప్రీతితో చేయిస్తాడు. అంతేకాని మీ నాన్న చేయిస్తే బాగుండంటే వాడు దుర్మార్గుడు. వాళ్ళ నాన్న చేయించే నీ పిల్లనిచ్చింది ఎందుకు? ఇంకా చంద్రహారాలు చేయించాడు, ఏదో పలకసర్లు కూడా ఉంటే బాగుండు. నువ్వు నా ఇంటి లక్ష్మీ వాయ్, నువ్వు అడగాలి కానీ ఎందుకు రాదు, చేయించాడు పలకసర్లు. ఏమండి నాకు వడ్డానం ఉంటే బాగుంటుంది, చేయించాడు. మీరు గమనించండి, ఒక 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ స్త్రీ అంటుంది, ఏమండి నా వడ్డానం తీసి కోడలికి ఇచ్చేస్తానంటే, ఏ నువ్వు పెట్టుకోవా వడ్డానం, ఇంకా నేను పెట్టుకోవడం ఏంటండి, ఇంట్లో కోడలా వడ్డానం పెట్టుకు తిరుగుతుంటే చాలదా? మీరు గమనించి ఉంటారు, పెద్ద కుటుంబాల్లో ఒక లక్షణం ఉంటుంది, ఇది మా అమ్మగారు పెట్టుకున్న నగలని ఇంటికి కోడలు రాగానే ఆ నగలు ఆ కోడలకు అలంకారం చేస్తారు, పరంపరాగతంగా వెళ్ళిపోతాయి. ఒకప్పుడు తనవి అన్నవి తన కోడలకి ఇచ్చేసి కోడలు పెట్టుకుంటే సంతోషపడిపోతుంది. కన్న కడుపు కూతురికి కన్నా కోడలకి ఇస్తారండి. నిజమైన ప్రేమ ఉన్న అత్తగారు అయితే, అందరూ అటువంటి వారి నా దృష్టిలో అయితే అటువంటి సంకుచితత్వం ఉన్న అత్తగారులు ఉన్నారని నేను అనుకోను. ఎవరో తెలియక అమాయకత్వంతో ఉంటే ఉండవచ్చు. కాబట్టి అమాయకత్వం తొలగిపోతుంది, అజ్ఞానం లోపల గాఢంగా ఉండిపోతే ప్రమాదంగా. కాబట్టి చూడండి, ఇప్పుడు అసలు ఆ తత్వంలోనే ఆ లక్షణం ఉంటుంది. అమ్మవారికి ఉన్నటువంటి లక్షణం కూడా ఏమిటంటే, మీరు ఇది చెప్తే చాలు, అమ్మ నేను ఈ గుణాలు నాలో ఉండడం వల్ల నేను చాలా బాధపడిపోతున్నానమ్మా, చాలా కష్టపడిపోతున్నానమ్మా అని మీరు నిజాయితీగా అమ్మవారితో చెప్తే చాలు. ఇది అమ్మవారు ఈ లోకానికి ఇచ్చినటువంటి గొప్ప కటాక్షం అండి. అదేమిటా నీ బుర్రా, ఏమిటి అమ్మ ఆ ఉపన్యాసం చెప్పడం, కటాక్షలు ఏమిటి ఇవన్నీ ఉండడం అంటారేమో మీరు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను, ఇది నేను తరచూ చెప్తూ ఉంటాను ఈ ఉదాహరణ, అదేం నా సొంతమేం కాదు, జగద్గురువులది. ఒకనకొక రాజు యుద్ధం చేస్తున్నాడు యుద్ధభూమిలో. తనని నమ్మినటువంటి ఒక సైనికుడు పక్కన ఉన్నాడు. ఈ సైనికుడితో అన్నాడు, ఒరే ఇవాళ రాత్రి నువ్వు వచ్చి నన్ను కలు అన్నాడు. అంటే ఈ సైనికుడు అన్నాడు, నేను సామాన్య సిపాయిని, మీరు చక్రవర్తి, రాత్రి శిబిరం వేసుకున్నప్పుడు రేపటి యుద్ధ వ్యూహాలు రచించడానికి మంత్రులు, సామంతులు, సేనానులు, బారులు తీరి ఉంటారు. అంగప్రదక్షిణానికి 2 గంటలకే వైకుంఠంలో నిలబడిపోయినట్టు. ఇంకా నేను మీ దగ్గరికి వచ్చి ఎలా మాట్లాడతానన్నాడు. అంటే రాజు అన్నాడు, బెంగ పెట్టుకో అని ఓ ఉంగరం ఒకటి తీసి ఇలా విసిరాడు. ఇది పెట్టు, ఇది పట్టుకుని శిబిరం పక్కన తిరుగుతుండు, దర్శనం నీకు అయిపోతుంది అన్నాడు. ఆయన ఇలా చూశాడు, ఉలిక్కి పడి, అయ్య బాబో ఇది శత్రురాజు ఉంగరం అన్నాడు. గప్చెప్ అది పట్టుకు తిరుగు అన్నాడు. ఇప్పుడు దాన్ని జేబులో పెట్టేసుకున్నాడు, చీకటి పడింది.
దర్శనాలకు టైం ఇచ్చారు, టోకెన్లు వేసి సేనాపతి ఉపసేనాపతి వీళ్ళందరికీ రాత్రి 12, 12:30 ఒంటి గంట 1 గంట రెండు, ఇలా వీడి సిపాయి వీడికి ఎవరిస్తారు? అప్పుడే రాజుగారు పలహారం చేసి కూర్చున్నారు, 8 అయింది, వీడి శిబిరం పక్కన అలా 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 తచ్చి ఆడుతున్నాడు. గభాలను వెళ్ళి పట్టుకున్నారు, అసలే యుద్ధ భూమి, రాజుకి ఆపద వస్తున్నాడు, జేబులు వెతికారు. శత్రురాజు వంగరం దొరికింది, అందరినీ ఆపేశారు. ముందు వీడిని రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళండి, ఎవరు తీసుకెళ్తే వాడికి ప్రమోషన్. ముందు వీడిని గబగబా తీసుకెళ్లారు, మంత్రిని కూడా ఆపి, మహారాజా శత్రురాజు ఉంగరంతో తిరుగుతున్నాడు, పట్టుకొచ్చాం. ఆహా, ఏదా ఉంగరం తీసుకున్నాడు, మీరు బయటికి వెళ్ళండి, ఇంకే ఉంది. ఇలా చంద్రహాసం తీసి కొట్టేస్తాడు, మనం లోపలికి వెళ్ళి ఆ శరీరాన్ని తీసుకెళ్ళిపోడు. ఇప్పుడు రాజు వాడితో 20 నిమిషాలు మాట్లాడి బయటికి పంపించాడు. వాడు ముసిముసి నవ్వులు నవ్వుతూ వెళ్ళిపోతాడు. ఎరా నేనేం చేయలేదా అన్నారు గప్చి. మీకు అనవసరం, నాకు రాజుగారికి సంబంధించిన విషయం. ఇప్పుడు వాడు రాజుగారికి ఆంతరంగికుడైపోయాడు. దేనివల్ల అయ్యాడు మీరు చెప్పండి? శత్రురాజు ఉంగరం చేతిలో ఉంది, అది శత్రురాజు ఉంగరం అని వాడికి తెలిసింది. అదొక్కటే, అది మనరాజుగారి ఉంగరం అంటే లైన్లో నుంచి ఉండేవాడు. అది శత్రురాజు ఉంగరము అని వాడు తెలుసుకోగానే వాడు రాజుగారి శిబిరంలోకి వెళ్ళిపోయాడు. 3 గుణముల వలన లోపల నుంచి కలిగేటటువంటి కామక్రోధ లోభ మద మోహ మాత్సర్యములు నా శత్రువులు అని మీరు గుర్తించి అమ్మవారిని ప్రార్థిస్తే చాలు, శ్రీమాత 3 ఉపసంహారం చేసి శత్రురాజు ఉంగరం వల్ల బాధపడుతున్నావా నాన్న అని మిమ్మల్ని ఆవిడ పాదాల దగ్గరికి లాగేస్తాను. కాబట్టి శ్రీమాత 3 మడత పెట్టి తనలోకి తీసుకోగలిగినది, 3 మడత విప్పి పైకి వదలగలిగినది. కాబట్టి ఆవిడ తిప్పనుగలదు, లోపలికి తీసుకోనుగలదు. ఇది శ్రీమాత, ర్ ఈ 3 కలిస్తే కాదు. సత్వము రజస్సు తమస్సు గుణములు నిజంగా భగవంతుడికి ఉంటాయని కాదు, కానీ భగవంతుడు అటువంటి కర్తవ్యనిష్ట కలిగినప్పుడు బ్రహ్మగా విష్ణువుగా రుద్రుడిగా ప్రకాశిస్తాడు 3 రూపాలతో. కానీ 3 రూపాలతో ప్రకాశించేది ఒక్కడే. ఈ తత్వం మీరు గమనించాలి. మీరే రేపు ఉదయం మా ఇంటికి వచ్చి, అంటే నా మా ఇంటికి ఉదయం రమ్మని కాదు నా ఉద్దేశం, ఎవరూ రాకపోతేనే నాకు ఎక్కువ సంతోషం. అంటే ఉదయం నేనేదో ధావళి కట్టుకుని సంధ్యావందనం చేసుకున్నాను అనుకోండి, మీరు వెంటనే అలా చూసి, నిన్న పంచి కట్టుకున్నాడు, ఇవాళ ధావళి కట్టుకున్నాడు, వాడు వీడు కాదేమో, నిన్న లాల్చి వేసుకున్నాడు, ఇవాళ మీద ఏమీ లేదు, ఉత్తరీయం ఎడంబుదం మీద వేసుకున్నాడు, చొక్కా లేదు, బనీన్ లేదు, వాడు వీడు కాడేమో అని మీరు ఇలా లెక్కలు కట్టి ఆఖరికి ఓ ఇదైపోతుంటే ఏమమ్మా ఇలా వచ్చారు అని అనుకోండి. మీరు కోటేశ్వరారేనా? అదేటమ్మా అనుమానం ఎందుకు వచ్చింది? మరి ఏమిటి అలా ఉన్నారు? అదేటమ్మా ఇప్పుడు సంధ్యావందనం చేసుకుంటున్నాను, ఇలాగే ఉంటాను. ఓహో, ఇంకా కాసేపు ఆగి 10:30 ఎప్పుడో ఓవర్ బ్రిడ్జి మీద చూస్తే ఓ ప్యాంటు చొక్కా షూ వేసుకుని మోటార్ సైకిల్ మీద హెల్మెట్ ఇట్టుకు వెళ్ళిపోతుంటారు. అరేదే నిన్న పంచి కట్టుకున్నాడు, ఇదే ఇలా వెళ్ళిపోతున్నాడు వీడు అన్నారు అనుకోండి, అంతే, నేను అప్పుడు ఉద్యోగానికి పోతున్నాను, అలాగే ఉంటాను, మరి హెల్మెట్ ఎటు పోతుంటాను, పెట్టిన రూలు ఏం చేస్తాను, గుమ్మడికాయ నెత్తి మీద పోవాలి, వెళ్ళిపోతుంటాను. వాడే ఓ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకుంటున్నాడు అనుకోండి, అయ్యో ఇదేంటి లలితా సహస్రం చెప్పిన పెట్రోల్ కొట్టించుకోవడం అని మీరు అనకూడదు. నేను పెట్రోల్ కొట్టించుకోను ఏంటి, నా బండికి కొట్టించుకుంటాను. నేను రైతు బజార్లో కూరలు కొనుక్కుంటూ కనపడతాను, అప్పుడు నేను ఒక గృహస్థు. నేనే మళ్ళీ సాయంకాలం అయ్యేటప్పటికి ఒక పంచాలు ఆల్చి పెద్ద కుర్చీ, ఆ గోపాలకృష్ణ గారు మైక్లో పూజ గురువులు రావాలని పిలవడం, 2 దండలు, నేను మొదలు ప్రార్థనా శ్లోకాలు. ఇన్ని పాత్రలు వేసిన వాడెవరు? నేనే. ఈశ్వరుడే 3 పాత్రలు వేస్తాడు, సృష్టికర్తగా బ్రహ్మ, స్థితికర్తగా విష్ణువు, లయకర్తగా రుద్రుడు. మీకు ఎందుకంత బెంగ? వాడే వీడు. అంతేకాని అదంటే ఆఫీస్ కెడుతున్న కోటేశ్వరరావు చూసి, చిచి దుర్మార్గుడా, ఎంత సహ్యంగా ఉన్నారా, నీ ఇలా చూడలేకపోతున్నాను రా, నీ బతుకీత్సా, ఏ పంచకట్టుకు తిరగలేవరా అన్నారనుకోండి, నేను బాధపడేది నేను కాదు, ఏంటి ఇదేంటి ఉద్యోగానికి వెళ్తే మరి ప్యాంట్ వేసుకోనా అని బెంగ పెట్టుకు బాధపడేది నేనే. రేపు రాగానే ఇప్పుడు శుభ్రంగా ఉన్నారా, ఎంత చక్కగా ఉన్నారా, ఇలా పంచకట్టుకుని ఉండొచ్చు కదరా అన్నారనుకోండి, పొగిపోతాను ఏంటి, ఇదెక్కడ కూడా వచ్చి పడింది రోజు అప్పుడు బెంగే. సృష్టికర్తగా కీర్తన చేసి స్థితికర్తగా తిట్టి, స్థితికర్తగా కీర్తన చేసి లయకర్తగా తిట్టి, లయకర్తగా కీర్తన చేసి స్థితికర్తగా తిట్టినా మీరు చేసే తిట్లు నిందలు పడలేక నీ జ్ఞానం ఇప్పుడు వస్తుందిరా అని ఆయన ఏడుస్తాడు. కాబట్టి ఉన్నది ఎవరు? ఈ 3 కార్యములు నిర్వహించడానికి 3 రకములైన శక్తులనిచ్చిన అమ్మ ఎవరుందో ఆవిడ శ్రీమాత. ఆయన సృష్టికర్తగా సృష్టి చెయ్యగలుగుతున్నాడంటే శక్తి ఆవిడిచ్చింది. మీకు ఒక్కటే గుర్తండి, ఒక ఆవిడ చాలా జాగ్రత్తగా చక్కగా కత్తి పట్టుకుని ఆపరేషన్ చేసి కడుపులో విన్న పిల్లాన్ని బయటికి తీసేస్తాం. మీరు జాగ్రత్తగా చూసి ఈవిడ దగ్గర పదునైన కత్తి పట్టుకుంటే ఈవిడ
పిల్లవాడిని పైకి తీయగలిగింది అని రైతు బజార్లో పనస పొట్టు కొట్టుకుంటున్న వాడి దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయించారు కదా. వాడు వేరు, ఆవిడ వేరు. ఆవిడ విభూతి ఆవిడదే. కత్తి పట్టుకున్న వాళ్ళందరూ ఆపరేషన్ చేసేవాళ్ళు ఏం కారు లోకంలో. అలాగే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అని చెప్పినప్పుడు ఎవరికి కావలసిన శక్తిని వారికి అమ్మవారు ఇస్తుంది. సృష్టి చేసే శక్తిని బ్రహ్మకి తనలోంచి ఇస్తుంది. ఒకడొక కుర్చీలో కూర్చుంటాడు, ఆయనదా శక్తి, ఆ కుర్చీదా శక్తి, కుర్చీది శక్తి. ఆయన కుర్చీలో కూర్చున్నాడు, కుర్చీలో కూర్చున్నాడు కాబట్టి ఆయన దా పవర్. కాబట్టి ఎందుకు భయం? ఎందుకు ఆయన్ని చూస్తే నమస్కారం అంటే ఆయనకి కాదు నమస్కారం. ఎవడైనా వెర్రాడు లోకంలో వాడికి నమస్కారం పెడుతున్నాడు, వాడి వాడిని పొగుడుతున్నాడు అనుకుంటే వాడికన్నా వెర్రాడు ప్రపంచంలో ఇంకోటి లేడు. వేదం అలా చెప్పలేదు. అధికారి యందు విష్ణువాంశని చూసి నమస్కరిస్తున్నాం. వ్యక్తిగా వాడికి ఏం నమస్కారం కాదు, వ్యక్తిగా వాడిలోని ఈశ్వరుడికి నమస్కారం. వాడు ఒక అధికార సింహాసనం మీద కూర్చుంటే అలా కూర్చునే యోగ్యత పరమాత్మ వాడికి విష్ణువాంశతో పరిపాలకత్వం ఇచ్చాడని నమస్కారం. విష్ణువాంశకి నమస్కారం తప్ప నీకు నమస్కారం లేదు. నీకుగా ఏ సన్మానం ఇవ్వం. నీకు విష్ణువాంశం ఉంది కాబట్టి సన్మానం చేస్తాం, నీకు విష్ణువాంశం ఉంది కాబట్టి నీకు ఆ గౌరవం ఇస్తాం. అలాగే వేదం చదివితే బ్రహ్మగారి అంశం ఉంది కాబట్టి గౌరవిస్తాం. అలాగే లయకారకత్వం రుద్రాంశగా గౌరవం ఇస్తాం. కాబట్టి మూడు శక్తులు ముగ్గురికి ఇస్తే ఆ మూడు శక్తులకి మూడు పేర్లతో వచ్చి కూర్చుంది ఆవిడ. ఆయనే కలెక్టర్ గారు, పన్నులు వసూలు చేస్తాడు కలెక్టర్. ఆయనే మెజిస్ట్రేట్, ఒక చోటకి వెళ్ళి కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఆయన మెజిస్ట్రేట్ గా ఉంటాడు ఒక హాల్లో. ఒక్క ఆయన ఎందే ఇన్ని రకాల శక్తులు ఎలా ఉంటాయి అంటే ఇన్ని శక్తులు ఆయన ఎందు అధికారముగా ఉన్నాయి. ఆయన్ని కలెక్టర్ గా తీసేసి ఎక్కడో సెక్రటరీగా ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు ఆయనకి ఈ శక్తులన్నీ మెజిస్ట్రేట్ గా ఉంటాయా? ఉండవు. ఆయనకి అక్కడ శక్తులు వస్తాయి. ఎలా వచ్చాయి? కూర్చునే కుర్చీని బట్టి వచ్చాయి. బ్రహ్మకి బ్రహ్మశక్తి, విష్ణువుకి విష్ణుశక్తి, శివుడికి శివశక్తి ఎక్కడి నుంచి వచ్చాయి? అమ్మవారు ఆ శక్తుల్నిచ్చింది. కాబట్టి మూడు శక్తులను ఇచ్చిన ఆదిశక్తి ఎవరుందో ఆవిడ ముగురమ్మల మూలపుటమ్మ, ఆవిడ శ్రీమాత. కాబట్టి అమ్మా, ఇన్ని శక్తులకు ఆలవాలమైన ఆదిశక్తి వినువు, అందుకని చెప్పి నిన్ను ఈ రీతిగా మేము స్తోత్రం చేస్తున్నామమ్మా అన్నారు. ఇటువంటి తల్లి ఎవరున్నదో ఈ తల్లియే. ఇంతమందిలో ఇన్ని శక్తులను ప్రవేశపెట్టి ఈ లోకాలన్నీ కదిలేటట్టుగా, ఈ లోకాలన్నీ తయారయ్యేటట్టుగా చేస్తున్నది. ఆవిడ సంకల్పము చేతనే లోకంలో ఊహించడానికి వీలు లేనటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఒక ఆయన కుండలో పుడతాడు. కుండలో పుట్టడం ఏమిటండి అనుకుంటాం. ఆయన అయోనిజుడుగా కుండలో ఎందుకు పుట్టాలో అమ్మవారికి తెలుసు. పుట్టించిన తల్లికి, పుట్టించిన తల్లి కుండలో పుట్టినటువంటి వాడు లేపు లోకానికి చెయ్యవలసినటువంటి ఉద్ధరణని ముందే లెక్క కట్టి ఒకణ్ణి కుంభ సంభవుణ్ణి చేసింది. ఆయనే లలితా సహస్రనామ స్తోత్ర ఉపదేశం పుచ్చుకున్నవాడై మనందరికీ లలితా సహస్రాన్ని అందించాడు. కుంభ సంభవుడు ఎందుకవ్వాలో ఆవిడికి తెలుసు పుట్టించినప్పుడు. ఏ తల్లి ఎవరిని ఏ భావనతో ఏ మాట చెప్పి ఊపుతోందో ఆ పిల్లవాడు అటువంటి భావనతో లోకాన్ని ఉద్ధరించేవాడుగా తయారవుతున్నాడు. ఒక్కటే కారణం, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఒక పిల్లవాడికి అభ్యున్నత ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగారు. ఒక పిల్లవాడు గొప్పవాడు ఎందుకవుతాడో తెలుసా అండి? ఆ తల్లి ఊయల ఊపుతున్నప్పుడు ఏ మాటలు చెప్పిందో, ఆ పిల్లవాడు ఊపిరి పోసుకుంటున్నప్పుడు ఏది వింటోందో, ఆ పిల్లవాడు కడుపులో పెరుగుతున్నప్పుడు ఏది చూస్తోందో, ఆ పిల్లవాడు వృద్ధిలోకి రావడానికి పాలిచ్చినంతకాలం ఏది తింటోందో, ఏది పెడుతోందో, ఏ సంస్కారం నేర్పుతోందో, అదే వాడి జీవితాంతం శాశ్వతంగా ఉంటుంది. మీరు కావాలంటే చూడండి, పునాదిని బట్టి ఇల్లు, పునాదిని దాటి మీరు ఇల్లు కట్టలేరు. అమ్మ చేత్తో ఏది పెట్టిందో, అమ్మ ఏది పట్టిందో, అమ్మ ఏది నేర్పిందో, అమ్మ ఏది విందో, అమ్మ ఏది చూసిందో, అదే పిల్లవాడిగా ఉంటుంది. లోకంలో శంకర భగవత్పాదులు జన్మించాలి అంటే ఆర్యాంబ కడుపుకే ఆ వైభవం దక్కింది. ఎవరు అటువంటి ఉపాసనతో, అటువంటి భక్తితో, అటువంటి మర్యాదతో ఉంటారో అటువంటి కడుపుల యందు అటువంటి మహాపురుషులు జన్మిస్తారు. అందుకే ఒక మహా గొప్ప వస్తువు తయారవుతోంది. వెండి కంచాలే నలుగురు చేయించుకున్నారు. మీ కంచం ఇంత బాగా ఎందుకుందండి అని అడిగారు అనుకోండి, మా కంసాలి గొప్పతనం అంటారు. శివాజీ అంత గొప్పవాడు ఎందుకయ్యాడు?
అమ్మ చెప్పినటువంటి కథ. గాంధీ మహాత్ముడంత గొప్పవాడు ఎందుకయ్యాడు? అమ్మ తీసుకున్న ప్రమాణం తీసుకున్నప్పుడు అమ్మ కంట ఒలికినటువంటి కన్నీరు. అమ్మయే ఈ లోకాన్ని తయారు చేసి నడిపిస్తోంది ఆనాటికి ఈనాటికి, ఆవిడే శ్రీమాత. ఈ లోకంలో ఒక వ్యక్తి చాలా గొప్పవాడిగా తయారైతే, నన్ను నమ్మండి మీరు, మీకు ఒక మాట చెప్తున్నాను, తండ్రి గుండెలు బాదుకుని చెప్పనివ్వండి, పిల్లవాడికి ఎక్కచ్చు ఎక్కకపోవచ్చు. అదే అమ్మ అన్నం పెడుతూ, నాన్న మీ నాన్నగారు ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించిన వాడరా, మీ నాన్న కీర్తి ఒక్కరోజు రాత్రిలో సంపాదించిన కీర్తి కాదు, మీ నాన్నది అశిధారా వ్రతం మీ నాన్న జీవితం. మీ నాన్న ఎంత కష్టపడి పైకొచ్చారో నీకు తెలుసా? నీకు తెలీదు. మీ నాన్న మా పెళ్ళైన కొత్తల్లో మీ నాన్న సైకిల్ కూడా లేక 8 మైళ్ళు నడిచి వెళ్ళేవారు. మీ నాన్న తన డబ్బులతో తప్ప ఒక లూనా కూడా కొనుక్కుని ఎరగరు. మీ నాన్న ఎవరి దగ్గర ఇలా చెయ్యి చాపి ఎరగరు. మీ నాన్నకి ఇలా పెట్టడం వచ్చు తప్ప ఇలా తీసుకోవడం తెలియదు. మీ తాతగారు ఎంత గొప్పవాడో తెలుసా? మీ తండ్రి ఎంత గొప్పవాడో తెలుసా? నీ తండ్రి వైభవం నీ తండ్రి దగ్గర అలా నేర్చుకోవాలని ఎంతమంది ఆయన దగ్గర తిరుగుతారో తెలుసా? ఆయన పెట్టిన భిక్ష అని ఎంతమంది ఆయన ఫోటోలు పెట్టుకుని ఉద్యోగాలు చేసుకుంటున్నారో తెలుసా? అంత కష్టపడి చదివి పైకొచ్చి మీ నాన్నగారు ఇవాళ ఐఏఎస్ అయ్యారా? మీ నాన్న పుట్టుకతో కారులో తిరగలేదు, మీ నాన్న పుట్టుకతో ఇంత అధికారి కారు. ఎంత కష్టపడి మీ నాన్న ఈ స్థితిని చేరారో, అటువంటి తండ్రి కడుపున పుట్టావు. ఇవాళ మీ తండ్రి వైభవానికి టీవీ చూస్తూ కూర్చుంటే, పనికిరాని వాడి అయిపోతే, మీ తండ్రి తలదించుకుంటే నువ్వు ఎందుకు పనికి వస్తావో చెప్పు. మీ నాన్నలా నువ్వు కష్టపడి చదవాలి. మీ నాన్న ఎప్పుడు సంతోషిస్తారంటే, పుత్రాది చేత్ పరాజయం, మీ నీవు చేసినంత గొప్ప పని మీ తండ్రి చెయ్యలేకపోయానని ఓడిపోయిన నాడు మీ తండ్రికి సంతోషం. మీ తండ్రి సన్మానాలకు సంతోషం కాదు, నువ్వు చేసిన పని చేయలేకపోయానని మీ తండ్రి ఓటమిని అంగీకరించడంలో మీ తండ్రికి సంతోషం. అందుకే సుబ్రహ్మణ్యుడు చెప్పినంతగా ప్రణవానికి అర్థం చెప్పలేకపోయాననుకున్నట్ట శివుడు. అందుకని పుత్రుడి చేత వైభవాన్ని పొందినవాడు ఎవడంటే, లోకంలో అంత పెద్దరికాన్ని పొందినవాడు తండ్రి పరమశివుడి. అందుకని కొడుకు సుబ్రహ్మణ్యుడు అంటే అంత ఇష్టం ఆయనకి. కాబట్టి నాన్న నువ్వు వృద్ధిలోకి రావాలి అని ఒక అమ్మ ఒక పిల్లవాడికి చెప్తే పిల్లవాడు వృద్ధిలోకి వస్తాడు. తండ్రి ఎంత గుండెలు బాదుకు చెప్పనివ్వండి అందనుకోండి, గాలిపోతాయి. నేను ఈ మాట ఎవరిని నిందించడానికి చెప్పట్లేదు, ఇది మర్యాద లోకంలో. అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ది హ్యాండ్ దట్ రాక్స్ ది క్రెడిల్ ఇస్ ద హ్యాండ్ దట్ రూల్స్ ద వరల్డ్. ఏ చెయ్యి ఊయల ఊపుతోందో ఆ చెయ్యే లోకాలని పరిపాలిస్తోంది. మీరు కాదని అనగలరా? ఏ తల్లి, ఒక్కొక్క తల్లి ఈ లోకానికి ఊపిరిలు పోసిందండి. సర్దార్ భగత్ సింగ్ తల్లి కొన ఊపిరితో ఉండగా మంచం మీద పడి ఉంటే ఒక పెంకుటింట్లో ఎవ్వరూ చూసేవాళ్ళు లేకపోతే ఆయన్ని పోలీసులు పట్టుకునేటటువంటి రోజుల్లో పరిగెత్తుకుంటూ ఇంటికొచ్చి, అమ్మా నీకు ప్రాణోత్క్రమణం అయిపోయే రోజులు దగ్గరికి వచ్చేస్తున్నాయి, నేను వెళ్ళనమ్మా స్వాతంత్ర సంగ్రామానికి, అమ్మా నీ సేవ చేసుకుంటానమ్మా అంటే ఆ తల్లి కొడుకుని చూసింది, ఛీ దుర్మార్గుడా, నీలాంటి కొడుకుని కన్నందుకు ఇప్పుడే చచ్చిపోతే బాగుండనుకుంటున్నానంది. ఏమమ్మా అంత మాట అన్నావన్నారు. కొన్ని కోట్ల మంది దాస్యం అనుభవిస్తుంటే భారతమాత ఏడుస్తోందిరా, నీకు నాకు తల్లి ఆ తల్లి, ఆ తల్లి దాస్య శృంఖలాల్ని ఛేదించి వీరోచితంగా యుద్ధం చేయడం మానేసి అమ్మకి కాళ్లు పట్టడానికి వచ్చావా? పడితే 3 రోజులు ఉంటాను, పట్టకపోతే ఓపోటు ఉంటాను. నేను పోవడం కాదురా కావలసింది, అమ్మ సంకెళ్ళు విడిపించు లే అంది. అంతే భగత్ సింగ్ ఉత్తర క్షణం వెళ్ళిపోయాడు. ఆఖరణ తన కంఠానికి ఉరితాడు తగులుకుంటున్నా, మా అమ్మ కోరిక తీర్చాను చాలు, ఈ దేశం కోసం పోరాడిన అసువులు అడ్డేశానని ఊపిరి వదిలిపెట్టేశాడు. అటువంటి దేశంలో ఈయన ఎందుకు అన్నాడు, అటువంటి కొడుకుల్ని మనం పెంచి పెద్ద చేస్తున్నాం, అటువంటి సంస్కారాలు మనం నేర్పుతున్నాం. ఇవాళ భగత్ సింగ్ తల్లి ఏది మాట్లాడితే భగత్ సింగ్ తయారయ్యాడో ఎక్కడా ఏ పాఠ్య పుస్తకంలో చెప్పకూడదు. చెబితే అటువంటి వాళ్ల పిల్లలు కూడా చదివేస్తారేమో అని వాళ్ళకి బెంగ. ఇటువంటి దౌర్భాగ్య స్థితికి మనం వచ్చాం. ఆనాడు తల్లి వసిన్యాది దేవతలతో చెప్పించింది, శ్రీమాత ముందు చెప్పించింది, అమ్మ వలనే లోకం తయారవుతోంది,
అమ్మ వలనే. అబ్బో ఒక్క నామం లేదు, ఇలా అయితే సహస్రం ఏమవుతుందండి ఇంకా. కాబట్టి శ్రీమాత, ఈ అమ్మ యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి? లోకంలో దయా అనేటటువంటి గుణం అనేక చోట్ల కనపడుతుంది. అనేక చోట్ల కనపడినా దయని పుచ్చుకునేటప్పుడు మీకు ఎంత కాదన్నా కించిత్ చిన్నతనం అనేటటువంటిది ఉండే అవకాశం ఉంటుంది. నన్ను ఒక మహాత్ముడు ఫీజు కట్టి చదివించవచ్చు. అంటే ఒక ఉదాహరణకి చెప్తున్నానంటే, నేను ఇప్పుడేం చదువుకోను చదువుకోవట్లేదు, నాకు ఎవరూ ఫీజు కట్టట్లేదు, అది వేరు విషయం. కానీ ఉదాహరణకి చెప్తున్నాను, వేరొకరి మీద ఎందుకు పెట్టాలంటే ఉదాహరణని. కానీ ఆయన నన్ను ఎంత ఉదారంగా చదివిస్తున్నా, ఫీజు కట్టండి అని నోటీస్ ఇచ్చినప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నేను మళ్ళీ ఫీజు కట్టాలండి, అందుకని 23,000 రూపాయలు మీరు ఇచ్చేస్తారా అని అడగడానికి నేను వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు నించున్నప్పుడు ఆయన బయటకు వచ్చి, రేపు రావయ్యా తీసుకెళ్ళిపోదు కానీ బాగా చదువుకుంటున్నావా అని అడిగితే, ఆ మరునాడు మళ్ళీ నేను 23,000 రూపాయలు తీసుకోవడానికి వెళుతున్నప్పుడు నాకు ఒక చిన్నతనం ఉంటుంది, అందరిలాగా నేను ఎందుకు నా డబ్బులు నేను కట్టుకోలేకపోయాను, ఇలా చెయ్యి చాపి పుచ్చుకోవలసినటువంటి స్థితి నాకు ఎందుకు వచ్చింది అని ఒక చిన్న, ఎంత కాదన్న ఎంత ఉదారుడై ఒక కొడుక్కి ఇచ్చినట్టే ఆయన ఇచ్చి, నువ్వు ఎవ్వరికీ చెప్పక్కర్లేదయ్యా మీ డబ్బులే అని చెప్పి వెళ్ళి కట్టుకోనన్న, నువ్వు వృద్ధిలోకి వస్తే చాలు, మీ తండ్రి చేసిన ఉపకారం అటువంటిది మా కుటుంబాలకి, ఇది మీ తండ్రి డబ్బే అనుకో అనుకుని ఇచ్చిన, మీకు తండ్రి కీర్తి పట్ల సంతోషం ఉన్నా అయ్యో చెయ్యి చాపేనే అని చిన్నతనం ఉంటుంది. కానీ మీరు చూడండి, లోకంలో దయని పుచ్చుకున్నవాడు దయని అందించినవాడు ధన్యులయ్యేది ఒక్క సందర్భంలో. ఎక్కడో తెలుసా అండి? ఆ ప్రొవెర్బ్స్ ఇంగ్లీష్లో ఉండొచ్చు, కానీ ఎంత గొప్ప మాట అన్నారంటే, ది హ్యాండ్ ది క్వాలిటీ ఆఫ్ మెర్సీ ఈజ్ నాట్ స్ట్రెస్డ్, ఇట్ ఈస్ ట్వైస్ బ్లెస్డ్, ఇట్ బ్లెసెస్ హిమ్ దట్ గివ్స్ అండ్ హిమ్ దట్ టేక్స్. ఒక్క అమ్మ విషయంలో మాత్రం ఎక్కడైతే దయ ఇయ్యబడుతోందో అక్కడ చిన్న పుచ్చుకోవలసిన అవసరం ఉండదు. ఎవడు పుచ్చుకున్నాడో వాణ్ణి చూసి ఇచ్చానన్న గర్వంతో దయ ఇయ్యబడదు. ఆ స్థానం శ్రీమాత. ఎందుకని, ఎన్ని తప్పులో మన దగ్గరున్నాయి, ఎంత దయయో అమ్మ దగ్గరుంది. మీరు లెక్క వేసి చూసుకోండి, పుట్టడం దగ్గర నుంచి తప్పులన్నీ మనవి, దయంతా అమ్మది. రోజు నేను చెప్పక్కర్లేదు, మీకు తెలుసు ఎన్ని తప్పులో చిన్నప్పుడు, అన్ని అబద్ధాలే అన్ని తప్పులే, ఇంత తప్పుడు బతుకుని కడుపులో పెట్టుకుంది. ఎవ్వరికి పక్క వాళ్ళకు కూడా చెప్పలేదు, కొడుకు చులకనైపోతాడని. ఇంత కడుపులో పెట్టుకుని కొడుకు వృద్ధిలోకి రావాలని నా పట్ల దయని చూపించి అన్నం పెట్టిన అమ్మ, తండ్రి కొట్టేసి వీడికి అన్నం పెట్టకు అని తలుపేసేస్తే, నాన్నగారు నిద్రపోయిన తర్వాత తలుపు తీసి నన్ను తీసుకొచ్చి బింకంతో అన్నం తిననని కూర్చుంటే, తను కళ్ళనీళ్లు పెట్టుకుని దయతో నాకు అన్నం పెట్టిన అమ్మ నాలో పరివర్తనని తీసుకొచ్చింది, నన్ను మార్చింది, నేను వృద్ధిలోకి వచ్చేటట్టుగా చేసింది. ఆ ఇచ్చిన ప్రకటించిన దయ వలన ఆవిడికి తరిగిపోలేదు. ఆ దయని పుచ్చుకున్న నేను కుమిలిపోవలసిన అవసరం లేదు. ఇచ్చిన దయ పుచ్చుకున్న దయ బాగా ఇంకా గుణింపబడి రెండు సార్థకత పొందేది ఎక్కడైనా ఉంటే లోకంలో, ఒక్క అమ్మ దయచేత ప్రకాశించినటువంటి కొడుకునంది. అమ్మ దయ అర్థమైతే నువ్వు ఎప్పటికీ తప్పుడు కొడుకువి కాలేవు. అందుకే పోతన గారు ఒక్క తీర్పు చెప్పారు, చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులునుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు. కాబట్టి లోకంలో అమ్మకే ఇంత మర్యాద ఉంటే, ఇన్ని లోకాలను కన్న అమ్మ ఆ శ్రీమాత ఎంత గొప్పదై ఉండాలి అని, అంత గొప్ప అమ్మ గురించి, అమ్మ యొక్క దయా విశేషం గురించి మనకి లోకంలో ఆ లలితా సహస్రనామంలో వసిన్యాది దేవతలు ఆ అమ్మ వైభవాన్ని కీర్తనం చేస్తారు. అయితే చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇంత పెంచి పెద్ద చేసినటువంటి అమ్మకి నమస్కారం చేయకపోతే పీడాపోయేది. అంత గొప్ప అమ్మ వైభవం చెప్తుంటే ఆవలింత రావడానికే సిగ్గుపడాలి మనం. ఆ ఆవలింత 100 మందికి వినబడేటట్టు ఆవలించిన వాడు సభలో ఏమనుకోవాలి? అటువంటి వాణ్ణి కూడా క్షమించగలిగిన శ్రీమాత అమ్మవారని, అమ్మవారి గురించి పెద్దలంటారు,
అంతటి వైభవం ఉన్న తల్లి శ్రీమాత. అటువంటి తల్లి యొక్క వైభవం వశిన్యాది దేవతలు కీర్తనం చేశారు. కాబట్టి ఇవాళ నేను ఆ శ్రీమాత అన్న నామాన్ని మాత్రమే వ్యాఖ్యానం చెయ్యగలిగాను, కానీ ఎన్ని చేశామన్నది కాదు. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుర్భవతి, ఒక్క పరవశంతో ఒక్క మాట చెప్పుకున్నా చాలు. కాబట్టి ఇంకా నేను దాని గురించి ఏదో చెప్పాలనుకున్నా ఇక ఇక్కడతో శ్రీమాతానామాన్ని పూర్తి చేసినట్టుగానే భావింపబడుగాక. రేపటి రోజున శ్రీ మహారాజ్ఞి అన్న నామం గురించి అమ్మవారు నా చేత పలికించి నన్ను ధన్యుణ్ణి చేయుగాక